దయచేసినందుకు నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. అయ్యా నాయనా నాయన, అలాగే అయ్యా ప్రభ, ఈరోజు పిల్లలు ఏవైతే నేర్చుకోవాలో ప్రభ, అయ్యా నాయన అన్నిట్లో మీరే తోడు నడిపించండి ప్రభ. అయ్యా నాయన మీరే మాట్లాడండి ప్రభ. అయ్యా నాయన వాళ్ళు విన్న లెసన్ కూడా వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవడానికి గల కృప దయచేయండి ప్రభ. అయ్యాన్ని మీరే సహాయం చేయండి. ఈరోజు కార్యక్రమం అంతట్లో మీరే తోడు నడిపించమని ఈ చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడిగివేడుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు అందరూ ఆమేన్ చెప్దాం గట్టిగా, ఆమేన్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీ థమ్స్ అప్ చూపెట్టండి. నా వీడియో, నా ఆడియో, నా వాయిస్ వినిపిస్తున్నా, నేను కనిపిస్తున్నా సార్? మీరు నా థమ్స్ అప్ చూపించండి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. యాక్చువల్లీ ఇవాళ స్పెషల్ అంటే ఓకే ఓకే, మీ థమ్స్ అప్ బ్యాక్ తీసేసుకోండి. ఓకే, ఇవాళ స్పెషల్ అంటే తెలుసా మీ అందరికి? బోల్డ్ మందికి తెలుసా? తెలీదా? తెలుసా? వెరీ వెరీ గుడ్. చాలా మందికి తెలుసు. ఏంటో తెలుసా? ఇవాళ ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటి? యేసయ్య మన పాపాల కోసం గుడ్ ఫ్రైడే నాడు చనిపోయారు కదా, శుక్రవారం నాడు, మంచి శుక్రవారం నాడు. అయితే ఆయన చనిపోయి అలా ఉండిపోయారా? లేదు కదా, మన కోసం మళ్ళీ తిరిగి లేచారు కదా, సజీవుల లెక్కలో ఉన్నారు కదా, మూడో రోజున తిరిగి లేచారు. సో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం గుడ్ ఫ్రైడే అంటే మొన్నటి నుంచి థర్డ్ డే ఇది కదా, సో ఈ సండేని మనం ఈస్టర్ అంటున్నాం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ అందరికి హ్యాపీ ఈస్టర్. చాలా హ్యాపీగా ఉన్నారు, నేనైతే వెరీ వెరీ హ్యాపీగా ఉన్నాను. మీరందరూ హ్యాపీగా ఉంటే ఒకసారి మొత్తం ఏం చేయాలి, మనం రెడీగా ఉంటే ఏం చేయాలి? పిల్లలు చెప్పండి గట్టిగా. ఏమన్నారు? ఇల్లు దద్దరిల్లిపోయాలి, ఇల్లు దెబ్బకి మమ్మీ వాళ్ళు పరిగెత్తుకుని వచ్చేసేలాగా ఏమరవాలి మనం? ఓఎస్ఎస్ అని అరవాలి. అరవండి, ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పండి. ఇంకా ఫాస్ట్ గా ఇంకొకసారి అని మనం సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఆర్ యూ రెడీ పిల్లలు? ఓఎస్ఎస్ వెరీ గుడ్. చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా నచ్చారు. మీరు అంటే చాలా ఇష్టం పిల్లలు. మీరు అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం నిన్న మనం ఒక పాట నేర్చుకున్నాం, గుర్తుందా మనకి? మిమ్మి అక్క మనకి బైబిల్లో ఎలా, బైబిల్ ఎలా డివైడ్ అయింది, బైబిల్ లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఎలా డివైడ్ అయింది అని చెప్పారు. దానికన్నా ముందు నిన్న ఒక పాట నేర్చుకున్నాం, గుర్తుందా? ఆది కాండం, నిర్గమకాండం అని గుర్తుందా అందరికి? గుర్తుంటే మీ థమ్స్ అప్ చూపించండి నాకు. వెరీ గుడ్, చాలా మందికి గుర్తుంది. అయితే మీరు చాలా మంచి పిల్లలు. సో ఈవేళ ఏంటంటే ఫస్ట్ స్టాంజా నేర్పిస్తాను మీకు. అది చాలా పెద్ద పాట అన్నాను కదా, సో ముక్కలు ముక్కలుగా నేర్చుకుందాం అనుకున్నాం కదా. దానిలో ఫస్ట్ 5 బుక్స్ నేర్చుకున్నాం కదా, ఇవాళ మనం నెక్స్ట్ 12 బుక్స్ నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? ఫస్ట్ నేను పాడతాను, నేను పాడిన తర్వాత మీరు నాతో పాటు పాడుదురు. ఓకేనా? ఆది కాండం, నిర్గమ కాండం, లియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువా న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఉన్న బుక్స్ నేను ఒకసారి చదువుతాను, నా వెనకతలు మీరు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనకి 5 బుక్స్ తెలుసు. ఏంటిది? ఆది కాండం, నిర్గమ కాండం, లేవీయ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 మనం నిన్న నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ 12 బుక్స్ మనం నేర్చుకుంటున్నాం అనమాట.
అరే బ్లెస్సీ స్టార్ట్ కంటిన్యూ చేయనా? ఓకేనా? అయితే నెక్స్ట్ 12 బుక్స్ నేను చెప్తాను, నా వెనుకతలు మీరు ఒకసారి రిపీట్ చేయండి, మనం పాటలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, సమూయేలు రాజులు, రెండవ రాజులు. మొదటి దిన వృత్తాంతములు, రెండవ దిన ఈ 12 పుస్తకాలని మనం ఏం అంటాము అంటే చరిత్ర గ్రంథాలు అంటాం. ఓకేనా? పిల్లలు ఒక్క నిమిషం చెప్పేది వినండి, మీరు ఎప్పుడు అన్మ్యూట్ చేసుకోవద్దు, మేము చేస్తాం. ఓకేనా? మీరు అన్మ్యూట్ చేయటం వల్ల మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? అరే నా వాయిస్ వినిపిస్తుందా మీకు? థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. పిల్లలు నేను మీకు చెప్పేది ఒక్క ఇన్స్ట్రక్షన్ వినండి, మీరు ఎప్పుడు మీ ఆడియోని ఆన్ చేయొద్దు, మేము ఆన్ చేస్తాము. ఒకవేళ మేము ఆన్ చేయమని చెప్తే తప్ప అప్పటి వరకు మీరు ఆన్ చేయొద్దు. ఆన్ చేస్తే ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా? మనం సాంగ్ నేర్చుకుందాం. చెప్పనా? ఓకేదాన్ 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 అన్మ్యూట్ చేయాలి అనుకుంటే గనక కాల్ చేయండి. చాట్ కూడా తీసేస్తున్నాను, చాట్ కూడా డిసేబుల్ చేసాను. ఓకే మ్యామ్, ఓన్లీ నాకు కాల్ చేయండి. ఒకవేళ రిసోర్స్ పర్సన్స్ కి ఎవరికైనా అన్మ్యూట్ చేయాలి అనుకుంటే గనక. ఓకే మ్యామ్, ఐ విల్ కంటిన్యూ. నౌ నేను కంటిన్యూ చేస్తున్నా. ఓకే, సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? ఆదికాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆదికాండం, నిర్గమ కాండము, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజులు, దిన వృత్తాంతములు. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజులు, దిన వృత్తాంతములు. యెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివేరు, చరిత్ర గ్రంథాలివే. ఆదికాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఓకేనా పిల్లలు? వచ్చిందా? వచ్చిందా? కొంతమందికి వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి పాడి నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం. ఓకేనా? అందరు ఈసారి నాతో పాటు పాడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆది కాండం, నిర్గమ కాండము, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలు. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ, న్యాయాధిపతులు, రుతు, సమూయేలు, రాజులు, దిన వృత్తాంతులు. యెహోషువ, న్యాయాధిపతులు, రుతు, సమూయేలు, రాజులు, దిన వృత్తాంతములు. యెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. యెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, చరిత్ర గ్రంథాలివే. ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఓకేనా పిల్లలు? వచ్చిందా? అందరికి వస్తే మీ థమ్స్ అప్ చూపించండి.
వెరీ వెరీ గుడ్ ఓకే ఇంకోసారి పాడుకుందామా లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దామా ఇంకోసారి పాడదాం అక్క అంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకసారి పాడేసి ఒక్కసారి పాడేసి వెళ్ళిపోదాం ఓకేనా రెడీ 1 2 3 స్టార్ట్ ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయో ఉపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ఓకేనా పిల్లలు హల్లెలూయా చెప్పండి హల్లెలూయా చెప్పండి మీ హ్యాండ్స్ రైజ్ చేసి హల్లెలూయా చెప్పండి ఓకే వెరీ గుడ్ ఓకే ఓవర్ టు బ్లెస్ యు అక్క ఫర్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ పిల్లలు నెక్స్ట్ మరి నెక్స్ట్ వెళ్ళిపోదామా పిల్లలు ఓకేనా వచ్చిందా మీకు అక్క నేర్పిస్తు చిన్నగానే నేర్చుకోండి పల్లవి వరకు వచ్చిన పర్వాలేదు నెక్స్ట్ ఇంకా అక్క రిపీట్ చేస్తూ ఉంటది డైలీ సో మీరు నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ప్రజ్వల అక్క ఒక సాంగ్ నేర్పిస్తుంది యాక్షన్ సాంగ్ ఓకే ప్రజ్వల ఓకే అక్క ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా ఏమంటున్నాం బాగున్నాం అని అంటున్నారా ఎప్పుడు బాగున్నాము అంటే మీరు ఏసై కృప వల్ల బాగున్నాం అని చెప్పండి ఓకేనా ఉట్టి బాగున్నాం అని చెప్పొద్దు ఓకే ఏసై కృప వల్లనే మనం బాగుంటాం సో అది చెప్తున్నప్పుడల్లా ఓ ఈ ఏసై బిడ్డలు అని తెలుస్తుంది అనమాట ఓకేనా థమ్స్ అప్ చూపించండి ఓకే ఫైన్ సో ఈరోజు ఇంకో సాంగ్ నేర్చుకుందాం సరేనా నిన్న ఎవరి కోసం నేర్చుకున్నాం మనం ఏలియా కోసం నేర్చుకున్నాం కదా ఈరోజు ఏలియా పాట కూడా నేర్చుకుందాం ఓకేనా కాకపోతే నిన్న మనం నేర్చుకున్నది ఏంటి ఫైర్ ఫ్రమ్ హెవెన్ కదా అగ్ని ఆకాశం నుంచి వచ్చి దహించి వేసింది ఆ బలిని ఈ రోజు మనం దానికంటే ముందు అయిన సంఘటన కోసం తెలుసుకొని పాటలోకి వెళ్దాం సో నిసి అని చెప్పి వినాలి ఓకే సో ఏమైందంటే అప్పుడు ఇది ఫస్ట్ కింగ్స్ 18th చాప్టర్ లో మనకి కనిపిస్తుంది అనమాట దేవుడు అగ్నిని పంపించి ఆ యొక్క బలిని దహించి వేయడం దానికంటే ముందు దేవుడు ఏలియాని యోర్దాను దగ్గర ఉన్న కేరేతు అనే ఒక వాడ దగ్గరకు వాగు దగ్గరికి వెళ్ళమంటాడు అనమాట వాగు అంటే బ్రూక్ సో అందులో నుంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తాగమంటాడు నీళ్ళు ఒకటి తాగితే సరిపోద్దా ఆహాబ్ నుంచి పారిపోతా అనమాట సో నీళ్ళు ఒకటి తాగితే సరిపోదు కదా సో కాకిల్ని పంపించి నేను పోషిస్తానని చెప్తాడు అనమాట కాకిలు ఎప్పుడైనా మనకు తెచ్చి ఫుడ్ ఇచ్చాయి పిల్లలు ఎప్పుడైనా ఇచ్చాయా మీకు కాకిలు ఫుడ్ కానీ ఏలియాకి దేవుడు అలా పోషించాడంట తెలుసా దేవుడు అలా కూడా చేయగలడు సో ఆ పాట మనం నేర్చుకుందాం ఓకేనా నేను చూద్దాం సార్ ఓకే సో ఇప్పుడు కనిపిస్తున్నాను వన్ టూ త్రీ స్టార్ కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రిబు రిబుమంటూ ఎక్కడాక రోయ్ రోయ్ మంటూ రెక్కలు విప్పుకొని రిబు రిబుమంటూ ఎక్కడాక రోయ్ రోయ్ మంటూ కావు కావు మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి
కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకుని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకుని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి ఆశాకలు చంపుకుని ఎలియా ఒడిలో జార విడిచి ఆశాకలు చంపుకుని ఎలియా ఒడిలో జార విడిచి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. నచ్చిందా సాంగ్ ప్రజ్వల? ఆకా ఒకసారి వాళ్ళకి సాంగ్ నువ్వు చెప్పునానా, చెప్పి నీ వెంకల్ వాళ్ళు చెప్తారు, యాక్షన్ చేస్తే వాళ్ళకి నువ్వు పాడేది ఏంటో అర్థమవుతుంది. ఓకే, నాతో పాటు రిపీట్ చేయండి. ఓకే, కావ్ కావ్ మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఓకే, కావ్ కావ్ మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఎలా ఎగురుతుంది? రెక్కలు విప్పుకొని అనండి, రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ. ఓకే, రివు రివు మంటూ ఎక్కడాగక, చెప్పండి ఎక్కడాగక, రోయ్ రోయ్ మంటూ. ఓకే, మళ్ళీ రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ ఎక్కడాగక రోయ్ రోయ్ మంటూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆ యాక్షన్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. కావ్ కావ్ మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావ్ కావ్ మంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ ఎక్కడాగక రోయ్ రోయ్ మంటూ రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ ఎక్కడాగక రోయ్ రోయ్ మంటూ. ఓకేనా, ఇప్పుడు చరణంలోకి వెళ్దాం. దేవుని మాట చెప్పండి, దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఓకేనా, దాని యాక్షన్ మళ్ళీ చేద్దాం. ఓకే, దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఓకే, మళ్ళీ దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకుని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకుని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఇప్పుడు ఆశ ఆకలి చెప్పండి. ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి. ఓకే, ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి. ఓకేనా, మళ్ళీ దాని యాక్షన్ చేద్దాం. ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ ఎక్కడాగక రొయ్ రొయ్ మంటూ రెక్కలు విప్పుకొని రివు రివు మంటూ ఎక్కడాగక రొయ్ రొయ్ మంటూ. ఓకేనా, ఓకేనా. సోఫియా జాస్మిన్ తల్లి, నువ్వు ఎందుకు చేయట్లేదు, కూర్చొని ఉన్నావు? ఓకే, మళ్ళీ ఇంకొకసారి చేసేద్దాం. ఓకేనా, 1 2 3 స్టార్ట్. కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి
కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రిప్పుమంటూ ఎక్కడాక రోయి రోయమంటూ రెక్కలు విప్పుకొని రివురివ్వమంటూ ఎక్కడాక రోయి రోయమంటూ కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఊరిలో జాడ విరచి ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఊరిలో జాడ విడచి కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావు అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి ఓకేనా అక్క బ్లెస్ అక్క ఓకే పిల్లలు అక్క నేర్పించిన సాంగ్ అర్థమైందా మీకు వచ్చిందా సరే చాలా మందికి చాలా మంది యాక్షన్ చేయలేదు రేపు ఇంకొకసారి రిపీట్ చేస్తుంది అక్క అప్పుడు ఇంకొకసారి నేర్చుకొని అప్పుడు మళ్ళీ చేద్దరు కానీ ఓకేనా సరే కొంతమందికి వీడియో స్పీడ్ సరిగ్గా లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించకపోక చేయకపోయి ఉండొచ్చు సరే గ్రూప్ లో ఈ సాంగ్ అనేది పోస్ట్ చేస్తాము మీరు నేర్చుకొని రేపు రేపు అందరు కలిసి చేయాలి ఓకేనా పిల్లలు ఓకే అయితే ఒకసారి థమ్స్ అప్ చూపించండి ఇది ఒకసారి చూపించండి మీ థమ్స్ అప్స్ ఓకే భలే గీసుకుంటున్నారు పిల్లలు మీరు భలే చక్కగా ఉన్నాయి మీ చేతులు తెలుసా భలే చూపిస్తున్నారు అందరూ వెరీ గుడ్ సరే ఇప్పుడు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదామా అయితే కొంతమంది ఇంకా వీడియోస్ ఆన్ చేయలేదు ఇంకొంతమంది నేమ్స్ అలాగే ఉన్నాయి వీలైతే నేమ్స్ అనేది రీనేమ్ చేసుకోండి మీ పేరెంట్స్కి చెప్పి నేను కొన్ని మారుస్తున్నాను ఇంకొంతమంది నాకు నేమ్స్ తెలియక మార్చట్లేదు ఒకవేళ మీ పేరెంట్స్ని అడిగి రీనేమ్ చేసుకోండి సరే పిల్లలు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు అమృతకు మనకి ఇంకో యాక్షన్ సాంగ్ నేర్పిస్తారు అదేంటో చూద్దాం ఓకేనా ఓకే అందరూ రెడీనా రెడీ అయితే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి ఓ ఎస్ ఎస్ జీసస్ ఓకే పిల్లలు ఓవర్ టు అమృత అమృత ఓకే మ్యూట్ చేయాలి ఓకే ఓకే నీ వాయిస్ వినిపించట్లేదు నా వాయిస్ నీకు వినిపిస్తుందా ఒకసారి మాట్లాడు అది ఆ స్పీకర్ తీసేసి ఒకసారి మొబైల్లో మాట్లాడడం కుదరదా ఆ స్పీకర్స్ ఏవో ప్రాబ్లం ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఒకసారి మాట్లాడు తల్లి వినిపించట్లేదు నాన్న సరే ఓకే అది ఇంకొకసారి మనం చెక్ చేద్దాము సరే పిల్లలు సరే నేను మీకు ఈరోజు కొత్త విషయం నేర్పించాలనుకుంటున్నాను సరే మీరు మీరు బుక్స్ అవి తెచ్చుకున్నారా మీ బైబిల్స్ మీ నోట్బుక్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించండి నాకు ఓకే మీ బైబిల్స్ మీ నోట్బుక్స్ ఒకసారి చూపించాలి ఓకే ఈ రోజు నుంచి మనం ఒక కొత్త ఎక్సర్సైజ్ చేద్దాం సరేనా ఇదిగోండి నేను కూడా నా బుక్ పెట్టుకున్నాను మీకు కనిపిస్తుందా నా బుక్ ఇదిగోండి నేను కూడా బుక్ పెట్టుకున్నాను ఈరోజు నుంచి మనందరం ఏం చేద్దాం అంటే ఈరోజు నుంచి మనందరం మన బుక్స్ లో ఈరోజు డేట్ వేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బుక్స్ ఓపెన్ చేసి ఈరోజు డేట్ ఏంటి ఈరోజు డేట్ ఎంత 12 కదా ఈరోజు డేట్ ఏంటి 12 అందరూ చేయాలి 12 కదా 12 అండ్ డేట్ ఏంటి ఈరోజు నేను కూడా వేస్తున్నాను మీతో పాటు ఇదిగోండి 12 నా డైరీలో ఆల్రెడీ ఉంది ఇదిగోండి 12 ఈరోజు డేట్ వేసింది మీరందరూ ఆఖరికి అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ ప్రేయర్ అయిపోయిన ఫైనల్ ప్రేయర్ కి ముందు లేకపోతే ఆ లాస్ట్ ఎండింగ్ లో ఒకసారి నేను అడుగుతాను
ఈ డేట్ కిందన మీరు ఈ రోజు ఏం నేర్చుకున్నారో ఆ విషయాలు ఈ రోజు ఆ డేట్ కింద మీరు రాయాలి. ఓకేనా పిల్లలు? అయితే మీరు లెసన్ లో ఏం నేర్చుకున్నారో, లేకపోతే యాక్షన్ సాంగ్స్ లో ఏం నేర్చుకున్నారో, ఏదో ఒకటి సంథింగ్ దేవుడు మీతో ఈరోజు ఏం మాట్లాడారో అది ఈ రోజు మీరు ఆ డేట్ కింద వేసి రాయాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా, రాస్తారా? ఓకేనా? అయితే ఓకే అయితే ఒకసారి మీ మీ థమ్స్ అప్స్ చూపించండి. నేను కూడా రాస్తాను, నాకు దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడారో అది నేను కూడా రాస్తాను. అందరూ మనందరం చూపించుకుందాం, సరేనా? షేర్ చేసుకుందాం. ఓకేనా? అందరూ కంపల్సరీగా ఈరోజు డేట్ వేసి ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారో అది ఈరోజు మీరు రాయాలి అక్కడ. ఓకేనా పిల్లలు? సరే సరే. మరి ఒక విషయం చెప్పండి, నిన్న నిమ్మక్క మీకు మంచి లెసన్ చెప్పింది కదా పిల్లలు, బుక్స్ గురించి భలే భలే ఉన్నాయి కదా క్రాఫ్ట్స్ అన్ని. మరి అక్క మీకు హోంవర్క్ ఇచ్చారు కదా, ఎంత మంది చేసుకొచ్చారు? అయితే ఒకటి మీరు అందరూ చూపించకండి, నేను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని హైలైట్ చేస్తూ ఉంటాను, వాళ్ళు మాత్రమే నేను చూపించినప్పుడు చూపించాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా, రెడీయా? ఓకే పిల్లలు, నేను ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూపిస్తూ ఉంటాను, వాళ్ళు మాత్రమే చూపించాలి. ఓకేనా? కొంతమంది ఇంకా రీనేమ్ చేసుకోలేదు, రీనేమ్ చేసేసుకోండి. సరే, ఫస్ట్ ఎవర్ ది స్టైలీ అండ్ మిలోని. ఓకే ఓకే, చూపించండి అన్న. ఓకే, న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్. ఓకే, వెరీ గుడ్ తల్లి. నీ పేరు స్టైలియా? ఇప్పుడు చూపించిన వాళ్ళ పేరేంటి? ఇప్పుడు చూపించిన వాళ్ళ పేరు స్టైలియా? స్టైలి. ఓకే, వెరీ గుడ్ స్టైలి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి స్టైలియా కోసం, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చూపించేది మిలోని కదా. ఓకే, వావ్, భలే చక్కగా రాసావు మిలోని, వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. భలే ఉంది తల్లి నిది, బాగుంది, వెరీ గుడ్. అందరూ ఒకసారి మిలోని కోసం క్లాప్స్ కొట్టండి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే, ఇంకెవరు నెక్స్ట్? ఓకే, యానీ అండ్ గ్రేస్. ఓకే, యానీ అండ్ గ్రేస్. ఇందులో ఫస్ట్ చూపించేది ఎవరు, యానియా? యానియానా చూపించేది ఇప్పుడు? ఓకే, ఏది చూపించిన దగ్గర కెమెరా దగ్గరగా పెట్టాలి. ఓకే ఓకే, నేను అన్మ్యూట్ చేస్తాను, నేను మ్యూట్ నేను అన్మ్యూట్ చేస్తాను. ఓకే, నీ పేరేం తల్లి? యానీ. ఓకే యానీ, ఒకసారి చూపించినా నీ క్రాఫ్ట్ చూపించి, అందరికి చూపించు దగ్గరగా. వావ్, వెరీ గుడ్ నానా, భలే ఉంది నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. తక్కువ టైంలోనే చాలా చక్కగా చేశారు తల్లి. ఓకే గ్రేస్, నీది? ఓకే, చాలా బాగుంది తల్లి. గ్రేస్, ఎందుకు డల్ గా ఉన్నావా నువ్వు? డల్ గా ఉన్నావమ్మా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా నవ్వుతూనే ఉండు, చాలా బాగున్నావు. ఓకే నానా, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, ఇంకెవరు చూపిస్తున్నారు? ఓకే, సన్హిత అండ్ స్నేహిత్. ఓకే, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే, సన్హిత స్నేహిత్. ఓకే, సన్హిత. ఓకే, దగ్గర పెట్టాలి. వావ్, చాలా బాగుంది నానా, భలే చక్కగా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి సన్హిత కోసం క్లాప్స్ కొట్టండి, వెరీ గుడ్. ఓకే, చాలా బాగుంది, చూపించు చూపించు చూపించు. ఓకే ఓకే, వావ్, భలే చేశారు తల్లి, వెరీ గుడ్. ఓకే, ఇంకా స్నేహిత్,
స్నేహితుని వర్క్ ఇది ఇద్దరు కలిసి ఒకటే చేశారా? అవునా, ఓకే ఓకే. సరే ఈసారి నుంచి ఏదైనా చిన్న వర్క్ ఉంటే కనుక ఇద్దరు రెండు చేయండి, ఓకేనా పిల్లలు? ఎందుకంటే ఎవరిది వాళ్ళ దగ్గరే ఉంటది, ఓకేనా? సరే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా ఇంకెవరు చూపిస్తారు? ఓకే, ఎవరిదో మ్యూట్ అవ్వలేదు. ఓకే ఒక్క నిమిషం పిల్లలు. ఓకే ఇప్పుడు ఎవరు? నిసి అండ్ జెస్సీ కదా. ఓకే అక్క మాది ఇంకా చూడట్లేదు అని ఏంటి అనుకోకండి, నేను అందరినీ చూస్తున్నాను. ఓకే నిసి తల్లి వెరీ గుడ్ నానా. ఓకే చూపించు, ఒకటి ఒకటి చూపించు. ఓకే వావ్ వావ్, భలే రాసావు నానా అన్ని. ఓకే దేని దాని పక్కన రాస్తున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది. అయితే ఇవి మీరు ఉంచుకోండి, పడేయకండి, ఎప్పుడైనా రిఫరెన్స్ కోసం మీకు ఉపయోగపడుతుంది, ఓకేనా? ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ నానా, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఎవరైనా చూపిస్తారా? ఓకే విద్యాసాగర్ అండ్ మహిమ. ఓకే ఓకే చూపించినానా విద్యాసాగర్? చూపించు. బాగుంది తల్లి, చక్కగా రాసుకున్నావు అన్ని. ఓకే చక్కగా బుక్ పెట్టుకొని రాస్తున్నావా? బాగుంది నాన్న, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. మహిమ నీదేది? మీరిద్దరు కూడా కలిసి ఒకటే చేశారా? అవునా, ఓకే ఓకే. సరే ఈసారి ఎప్పుడైనా రెండు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒకటి కాకుండా రెండు చేయండి, ఓకేనా పిల్లలు? సరే గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకా ఇంకెవరైనా చూపిస్తారా? ఓకే వర్షిణి కే. ఓకే నెమ్మదిగా అందరి దగ్గరికి వస్తాను. ఓకే వర్షిణి కే. ఓకే కొద్దిగా ఓకే లైట్ గా ఉంది తల్లి, కొద్దిగా డార్క్ గా రాసినట్టు ఇంకా బాగుండేది. ఓకే ఫైన్, ఏం కాదు, బాగున్నాయి. ఓకే ఓకే వావ్, చాలా బాగుంది తల్లి, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది. ఓకే వెరీ గుడ్, ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. నేను చెప్పినా చెప్పకపోయినా ఒకరి తర్వాత ఒకరు క్లాప్స్ కొట్టాలి, ఓకేనా? మరి మీకోసం అందరూ కొడుతున్నారు కదా, మరి వాళ్ళ కోసం కూడా మీరు కొట్టాలి కదా, ఓకేనా? ఓకే ఇంకెవరు చూపిస్తారు? ఇంకెవరైనా ఉన్నారా చూపించడానికి? ఇంకా చూపిస్తాము అంటే ఓకే ఓకే బ్లెస్ తల్లి. ఓకే ఓకే చూపించినానా బ్లెస్ తల్లి? బాగుంది తల్లి, చాలా బాగుంది నానా. బ్లెస్ తల్లి రోజు మనకు కొత్తగా చేసుకొస్తుంది కదా పిల్లలు, బాగుంది తల్లి, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుంది నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఓకే యాంజలీనా చూపిస్తానన్నా కదా, ఓకే ఒక నిమిషం. ఓకే యాంజలీనా, ఓకే వావ్, చాలా బాగుంది నాన్న, చాలా చక్కగా చేసావు తల్లి, అన్ని ఒక దగ్గరే నీట్ గా చక్కగా చేస్తున్నావు, చాలా బాగుంది, చాలా బాగుంది తల్లి, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి, నేను చెప్పినా చెప్పకపోయినా మీరు క్లాప్స్ కొట్టాలి, ఓకేనా? ఓకే పిల్లలు, ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా చూపిస్తారా? ఓకే అభిషయ ఓకే ఓకే అభిషయ చూపించాలి. ఓకే కొద్దిగా దూరంగా పెట్టినా, నీ కెమెరా నాకు బ్లర్ గా కనిపిస్తుంది. ఓకే ఓకే నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా నీది ల్యాప్టాప్ కెమెరా అని. ఓకే ఓకే ఫైన్, చూపించినానా? చూపించు. వావ్ ఓకే, నాకైతే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి అన్ని, ఓకే బాగున్నాయి.
ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే ఇంకా బ్లెస్ యూ క్రిస్టీనా ఓకే బ్లెస్ యూ క్రిస్టీనా ప్రైజ్ లార్డ్ తల్లి వెరీ గుడ్ ఓకే కెమెరా కెమెరా కొద్దిగా ముందు రానా నీ మీద లైట్ పడుతుంది నాకు అంత క్లారిటీగా లేదు ఓకే 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 ఇప్పుడు కనిపిస్తుంది చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ తల్లి వావ్ అన్ని చక్కగా రాస్తుంది అయితే పడే ఉంచుకో జాగ్రత్త చేయు సరేనా సరేనా తల్లి ఓకే ఓకే అక్షిత ప్రైజీ ఓ వెరీ గుడ్ ఓకే అక్షిత చేతి నాన్న కనిపిస్తున్నా చేతి ఓకే చూపించు ఓకే మీరిద్దరు కలిసి చేశారా ఓకే వెరీ గుడ్ నాన్న అక్షిత వెరీ గుడ్ ప్రైజీ గాడ్ బ్లెస్ యూ తల్లి చాలా బాగుంది ఓకే వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ అభి గ్రేస్ అండ్ మాథ్యూ ఒక నిమిషం ఓకే అభి గ్రేస్ అండ్ మాథ్యూ ఓకే వెరీ గుడ్ బాగుంది తల్లి చక్కగా రాసుకొచ్చారు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ అయితే అన్ని బుక్స్ రాసుకురావాలి ఓన్లీ 5 బుక్స్ మీరు రాసుకొచ్చారు కదా అన్ని బుక్స్ కూడా ఒక దగ్గర రాసుకొని చక్కగా ఉంచుకోండి మీ దగ్గర సరేనా తర్వాత ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఓకేనా పిల్లలు ఓకే నెక్స్ట్ బాల ఓకే ఓకే మీరు వీడియో ఆన్ చేయలేదు బాల గౌరీ శంకర్ రావు గారు వీడియో ఆన్ చేయలేదు ఓకే నెక్స్ట్ కల్పన 1702 కల్పన 1702 ఓకే గ్రీష్మ అండ్ క్యాతి మీరా ఓకే మీరు రీనేమ్ చేయలేదా నేను చేస్తాను రీనేమ్ ఓకే ఫైన్ ఓకే చాలా బాగుంది నాన్న ఓకే చూపించండి అందరికి చూపించండి ఓకే కొద్దిగా కెమెరాకి దగ్గరగా లైట్ పడుతుంది కెమెరా కొద్దిగా దగ్గరగా ఓకే ఓకే గ్రీష్మ వెరీ గుడ్ ఖ్యాతి తల్లి గాడ్ బ్లెస్ యూ నాన్న జ్యోతి వెరీ గుడ్ ఓకే ఈసారి చిన్నది అయితే వర్క్ అందరూ ముగ్గురు కూడా మూడు చేయండి ఓకేనా పిల్లలు ఓకేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ సరే పిల్లలు అయితే నాకు క్వశ్చన్ చెప్పండి మీరందరూ ఇంత చక్కగా చేస్తున్నారు కదా ప్రతి క్రాఫ్ట్ రోజు వర్క్ మరి మీకు తెలివితేటలు ఎవరిచ్చారు పిల్లలు మీకు మీకే వచ్చేసాయా మరి మీకు ఈ తెలివితేటలు ఎవరిచ్చారు జీసస్ ఇచ్చారు కదా మనకు మన దేవుడు ఇచ్చాడు కదా మరి ఆయన్ని మీరు థ్యాంక్స్ చెప్తున్నారా మీరు చేసిన ప్రతి క్రాఫ్ట్ తర్వాత థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి ఓకేనా మీకు ఇచ్చిన తెలివిని బట్టి దేవుణ్ణి మీరు స్తుతించాలి ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి క్రాఫ్ట్ ని మీరు దాచుకోండి ఉంచండి అవి ఓకేనా పిల్లలు అయితే మీరు ఇది నోట్స్ లో రాసుకోండి మీ మీ నోట్స్ లో ఇది రాసుకోవాలి మీరు ఈరోజు డేట్ వేసుకున్నారు కదా ఆ కింద మీరు రాసుకోండి ఈరోజు మీరు క్రాఫ్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి థ్యాంక్ యూ జీసస్ మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అని చెప్పి మీరు దేనికి థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా సరే పిల్లలు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాము నిమిషం ఒక్క నిమిషం పిల్లలు సరే మీకు ఒక విషయం తెలుసా ఈరోజు మనకి బోల్డ్ సర్ప్రైజెస్ ఉన్నాయి ఈరోజు మనతో మాట్లాడడానికి మన కోసం ఎవరో రాబోతున్నారు తెలుసా మరి మీరు లాస్ట్ వరకు ఉండాలి సరేనా వెళ్ళిపోకూడదు ఓకేనా పిల్లలు ఓకే సరే మనం మన నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి కంటిన్యూ అయిపోదాము సునీలక్క సరే ఈరోజు కట్ అయినట్టు కొద్దిగా నెట్ ప్రాబ్లం వల్ల కట్ అయింది అంటే ఓకే తర్వాత మా చెల్లి నిర్మల ప్రోగ్రామ్ ఎప్పుడమ్మా
అంకుల్ లాస్ట్ లో నిమ్మక ప్రోగ్రామ్ అంకుల్ అవునమ్మా ఈ రోజు లెసన్ శ్యామలక్ అంకుల్ ఓకే అయితే మెతుషల్ గారు నేను పరిచయం చేయాలనుకున్నాను కదా అంకుల్ అది ఇప్పుడు చేద్దాం ఇప్పుడు చేసేయండి అంకుల్ ఏం ప్రాబ్లం లేదు అంకుల్ ఓకే ఒకసారి మెతుషల్ గారిని చేయమా హైలైట్ చేసి స్పాట్లైట్ చేయండి హలో పిల్లలు ప్రైస్తలా అయితే మీరు చాలా శ్రద్ధగా అన్ని వింటున్నారు కానీ ఒక్క చిన్న పొరపాటు ఏంటంటే మన ఇష్టానుసారంగా మనం కూర్చోకూడదు కదా కుదురుబాటు కలిగి మనం కూర్చోవాలి కొంతమంది కొట్టుకుంటున్నారు ఎవరు మహిమ విద్యాసాగర్ మీరు ఇప్పుడే కొట్టుకోవడం చూసాను నేను ఇంకా కొంతమంది కూర్చుంటున్నారు కానీ సరిగ్గా కూర్చుంటున్నా మీ డ్రెస్ కూడా నీట్ గా ఉండాలి మీరు మిమ్మల్ని టీచర్లే కాదు అందరూ చూస్తున్నారు కెమెరాలో నుంచి కాబట్టి మీరు నీట్ గా కూర్చోవాలి మీ డ్రెస్ బాగుండాలి మీరు కూర్చోవడం బాగాలి మీ మమ్మీ డాడీ వాళ్ళ ప్రక్కన అన్ని మీకు నేను చెప్పినట్లు మీ వాటర్ బాటిల్ మీ దగ్గర పెట్టుకుని అటు ఇటు పరుగులు ఎత్తద్దు మరి అట్లా కూర్చుంటారా మరి మీరు కూర్చున్నప్పుడు సరిగ్గా కూర్చోకుండా కాళ్ళు పైకి పెట్టడం వల్ల మీ సీట్ కూడా కనిపిస్తుంది అస్సలు బాగాలేదు పిల్లలు కాబట్టి మనం మర్యాదగాను క్రమంగాను దేవుని సన్నిధిలో కూర్చోవాలి అల్లరి చేయకుండా సరేనా చెప్పినట్లు విన్నామా మరి అలా కూర్చుంటారా రేపటి నుంచి ఇప్పటి నుంచే పిల్లలు ఇప్పటి నుండి అలా కూర్చుందాం ఎందుకంటే చాలా మంది కాళ్ళు పైకెత్తి కూర్చోవడం ఆ ఫోన్ మీ దగ్గర మొహం మీద పెట్టేసుకోవడం మీ డ్రెస్ దగ్గర కొంతమందికి అయితే పొట్ట కనిపిస్తుంది కొంతమంది సీట్ కనిపిస్తుంది కొంతమంది వెనక భాగం కనిపిస్తుంది అలా చేయకూడదు అల్లరి చేయకూడదు దిక్కులు చూడకూడదు క్లాస్ లో ఉన్నప్పుడు మీ టీచర్ దగ్గర ఎట్లా ఉంటారో ఒబీడియంట్ గా ఇప్పుడు మన ఏసే మన మధ్యలో ఉన్నారు కాబట్టి మన మాటలు మనల్ని చూస్తా ఉన్నారు కాబట్టి ఏసే ముందు మన ముందు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి విధేయత కలిగి ఉండాలి కదా అలా కూర్చుందాం అందరం కూడా మరి ఇక్కడ నుంచి అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు మాట్లాడేవాళ్ళు మనం చేతులు కట్టుకుని వాక్యాన్ని విందాం ఏదైనా వర్క్ చేయవలసి వచ్చినా మనం వర్క్ చేద్దాం అది ఇప్పుడే మాట్లాడుతున్నారు ఎవరు గ్రేస్ యానీ గ్రేస్ సరి కూర్చోండి మీరు కూడా వెరీ గుడ్ ఓకే అన్న ఈయన వచ్చారు అన్న థ్యాంక్ యూ అన్న రైట్ అమ్మా మెతుషల్ గారు ప్రైజ్ రాండి అన్న ప్రైజ్ రాడు అన్న ప్రైజ్ రాడు మరి పిల్లలు మరి మీకు అంకుల్ గారు కనిపిస్తున్నారు కదా అంకుల్ గారి పేరు మెతుషల మరి ఆది కాండంలో ఉండే అంకుల్ గారు ఈయన 969 సంవత్సరాలు బతికిన అంకుల్ గారు పేరు అన్నమాట అయితే ఈ అంకుల్ గారే మరి నిమ్మక నిమ్మలమ్మ చేసిన అన్ని ప్రాప్స్ కి ప్రింట్అవుట్స్ తీసి అన్ని చేసి ఇస్తారన్నమాట హెల్ప్ చేస్తారు మరి మీ ఇంట్లో ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా మీకు ఎవరు హెల్ప్ చేయకపోతే మీరు అలా చేయలేరు కదా కాబట్టి మీ మమ్మీకి మీ డాడీకి మీ అన్నయ్యలు మీ అక్కలు ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి మెతుషల అంకుల్ గారు నిర్మల ఆంటీకి హెల్ప్ చేస్తేనే బోల్డ్ చేశారు కాబట్టి మీరు హెల్ప్ చేయాలి మాకు పాస్ గారు మరి శాలెం అంకుల్ గారు చెప్పారు అని చెప్పండి మరి మెతుషల గారు కొన్ని విషయాలు చెప్తారు అంటే ఎలాగా ఇవన్నీ మెటీరియల్ సేకరించాలి ఎలాగ ప్రింట్అవుట్ చేయాలి ఎలాగ సపోర్ట్ చేయాలి అనేది మెతుషల గారు అంకుల్ గారు మీతో కొన్ని విషయాలు చెప్తే అది మీ మీ పేరెంట్స్ కి మీరు చెప్పాలి ఓకేనండి ఓవర్ టు మెతుషల్ గారు థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అయితే ఈ సమయంలో మరి ప్రింట్అవుట్స్ ఎలా తీయాలి అని అన్న అడుగుతున్నారు ఏమీ లేదు మీకు బైబిల్లో బైబిల్ ఇమేజెస్ అనే ఒక సైట్ ఉంటుంది తర్వాత ఈ మీరు పిక్చర్స్ లోకి వెళ్ళి ఇమేజెస్ నెట్ లో ఇమేజెస్ కి వెళ్ళి ఇమేజెస్ లో టూల్స్ లోకి వెళ్ళి టూల్స్ లో లైన్ డ్రాయింగ్ అని కొట్టారు ఇమేజెస్ లో వెళ్ళాలి ఇమేజెస్ లో మీకు కావాల్సిన టెక్స్ట్ సెర్చ్ లో కొడతారు ఇప్పుడు ఉదాహరణకి మీరు జీజస్ అని ఉందనుకోండి లేదంటే ఒక క్రాస్ ఉందనుకోండి ఆ క్రాస్ పెడతారు మీరు ఏం చేస్తారంటే కింద టూల్స్ ఉంటాయి ఆప్షన్స్ లో టూల్స్ ఆ టూల్స్ క్లిక్ చేస్తే అందులో వస్తాయి అందులో మీకు లైన్ డ్రాయింగ్ లో మీకు వెళ్తే లైన్ డ్రాయింగ్స్ వస్తాయి లైన్ డ్రాయింగ్ తీసుకుని మీకు మీకు నచ్చినట్టుగా మీరు కలర్స్ వేసుకోవచ్చు నేను యాక్చువల్గా
నేనేం చేస్తానంటే లైన్ డ్రాయింగ్స్ తీసి ఆ అక్కకి ఇచ్చేస్తాను. అక్క కలర్స్ అన్ని వేయడం, ఆ వాటికి డిజైన్ చేయడం, వెనకాతల బ్యాక్గ్రౌండ్ ఏం కావాలో, అది ఫ్లాష్ కార్డ్ అయితే వెనకాతల స్టిఫ్గా ఉండడానికి ఇంకేదన్నా అంటించడం, ఇవన్నీ కూడా అక్క చేసుకుని నేనేం చేస్తానంటే సెర్చ్ చేయడం ప్రింట్ తీసి ఇవ్వడం వరకు నేను చేస్తుంటాను. మిగిలిన పని అంతా అతను చూసుకుంటుంది ఇమేజెస్. ఇంకొకటి ఏంటంటే ఆ లెసన్ చెప్పేవాళ్ళు కూడా టీచర్స్ ఉన్నారు కొంతమంది. మీరు ఆ ఫ్లాష్ కార్డ్స్ అని కొట్టచ్చు, లేదంటే ఫ్లనల్ గ్రాఫ్ అని కొట్టచ్చు. కొట్టినప్పుడు మీకు వాటికి సంబంధించిన కొంతమంది పెట్టి ఉన్నారు. అంచేత మనకి బైబిల్కి సంబంధించిన అనేకమైన కొన్ని వేల సైట్స్ ఉన్నాయి, మనకి అవైలబుల్ ఉంటుంది. అంచేత మనం కష్టపడక్కర్లేకుండా చాలా ఈజీగా మనం మెటీరియల్ సంపాదించవచ్చు, మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు మీకు వర్క్ ఇస్తున్నారు, వర్క్ కూడా మీకు ఇచ్చిన వర్క్ కూడా చేయడానికి మీరు నెట్లో వాటిని సంపాదించవచ్చు. ఎందుకంటే కొంతమందికి డిజైన్స్ చేయడం రాదు, కొంతమంది ఇప్పుడు లెటరింగ్ కూడా మీకు కొంతమందికి కష్టం అవుతుంది. అటువంటి వాళ్ళందరూ మీరు నెట్లో అవన్నీ డిజైన్స్ చూసుకుని, ఒకవేళ మీకు ప్రింటర్ ఉంటే సంతోషం, ప్రింటర్ లేకపోతే మీరు ఆ డిజైన్ మీరు చూసి గీసేసుకోవచ్చు, గీసుకుని కూడా అలా చేయొచ్చు. మేము సండే స్కూల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన కొత్తలో అలాగే చేసేవాళ్ళు అన్ని. ఆ జోయిలని అతను అబ్బాయి మేము అంతా కూర్చుని రాస్తుండేవారు, పెయింటింగ్ అది చేసేవారు. ఇప్పుడు దేవుని కృప వల్ల టెక్నాలజీ డెవలప్ అయింది, చక్కగా ప్రింట్ అది తీసుకుని చేస్తున్నాం, ఆ విధంగా చేయొచ్చు. ఓకే గారు, ఇందాక ఒక సైట్ చెప్పారు కదా, ఆ సైట్ ఒకసారి చెప్పండి మళ్ళీ. బైబిల్ ఇమేజెస్ .com అన్న. పిల్లలు రాసుకోండి, నేను అది ఇక్కడ మీకు ఇస్తున్నాను. అయితే బైబిల్ ఇమేజెస్ అన్నది అన్నా ఫ్లాష్ కార్డ్స్ కి అయితే బాగుంటది అది. అదే అంటే చెప్తా, బైబిల్ ఇమేజెస్ .com. పిల్లలు రాసుకోండి, ఇది అందరు రాసుకోండి. సార్ మెచ్చుల గారు ఇది ఓకేనా, కరెక్ట్ గా కనిపిస్తుందా అండి? కరెక్ట్ అన్న. ఇంకోటి ఏమన్నారండి? ఇంకోటి మామూలుగా ఇమేజెస్ లోకి వెళ్ళి, మామూలుగా గూగుల్లో ఇమేజెస్ ఉంటది కదా, అదే సెర్చ్ లోకి వెళ్ళి ఏం చేయాలి, ఎలా సెర్చ్ కొట్టాలి? మామూలుగా ఇమేజెస్ రైట్ సైడ్ ఉంటది. అవును, రైట్ సైడ్ ఇమేజెస్ అని ఉంటది. ఇమేజెస్ మెయిల్, అదే గూగుల్ ఇమేజెస్, గూగుల్ ఇమేజెస్ లో, గూగుల్ ఇమేజెస్ లోకి వెళ్ళి సెర్చ్ లోను మనకు కావాల్సింది టైప్ చేస్తే అన్న, మీరు గూగుల్ ఓపెన్ చేయండి అన్న. నేను మీకు ఓకే అంటే మనం చెప్పొచ్చు. ఓకే నేను చెప్తాను, పిల్లలకి నేను చెప్తాను. అంటే గూగుల్ ఓపెన్ చేస్తే కరెక్ట్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. అయితే నేను చెప్తాను. ఓకే, పిల్లలు ఈరోజు వర్క్ చాలా బాగా చేశారు, మీరు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మీ వర్క్ చూసి నాకు. ఓకే పిల్లలు ఒకసారి చూడండి అన్న, గూగుల్ ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, రైట్ సైడ్ ఇది ఇమేజెస్ అన్నమాట. ఇమేజెస్. అయితే పిల్లలు మీరు గూగుల్లో ఇమేజెస్ అని కొడితే అక్కడ ఇమేజెస్ వస్తాయి. ఆ ఇమేజెస్ అనేది కొట్టిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఇందులో మనకు కావాల్సింది సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో చెప్పండి, ఇప్పుడు ఆ కింద టూల్స్ ఉన్నాయి, అందులో చివరి టూల్స్ ఉంది చూడండి, ఇందులో టైప్ టైప్ క్లిక్ చేయండి. అందులో లైన్ డ్రాయింగ్ ఓకే, లైన్ డ్రాయింగ్ చేస్తే అది అలాగ వస్తాయి. అది ఇప్పుడు పైన మీరు జీసస్ అని పెట్టండి, జీసస్ అదిగోండి అదిగోండి అన్న. ఇప్పుడు మనకు కావాల్సింది మనం తీసుకుని మనం డ్రా చేసుకుంటుంది, కలర్స్ వేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు. ఓకే పిల్లలు అర్థమైంది కదా, ఫస్ట్ గూగుల్లో ఇమేజెస్ వెళ్తాం. ఇమేజెస్ లో ఇక్కడ కింద ఇక్కడ టూల్స్ ఉంది, టూల్స్ వెళ్తాం. టూల్స్ వెళ్తే సైజు కలర్ యూసేజ్ సైట్స్ లైన్ డ్రాయింగ్ వస్తుంది. లైన్ డ్రాయింగ్కి వెళ్తాం. లైన్ డ్రాయింగ్కి వెళ్ళి ఇప్పుడు మీరు ఏం కొడితే అది, ఇప్పుడు గుడ్ సమారిటన్ అని కొట్టారనుకోండి, గుడ్ సమారి
అంటే గుడ్ సమారిటన్ సంబంధించిన అన్ని వస్తాయి, బొమ్మలన్నీ వస్తాయి. చూస్తారా అలా అనమాట. ఒకవేళ మీరు క్రియేషన్ కొట్టారనుకోండి, క్రియేషన్ అని కొడితే క్రియేషన్ సంబంధించిన వస్తాయి. చూస్తారా అలా అనమాట. చూస్తారా అర్థమైందా? మీకు ఏం కావాలంటే అది వచ్చేస్తాయి మీకు. ఇది ప్రింట్ చేసుకోవడమే. మరి మీకు క్రాస్ కావాలనుకోండి, క్రాస్ అని కొట్టాలి, COR SS క్రాస్. అప్పుడు క్లా బోర్డు రకాలం క్రాసులు వస్తున్నాయి. అలాగే మీకు ఏది కావాలి, ఇప్పుడు బర్డ్స్ కావాలి, BIRDS బర్డ్స్ కొడితే బర్డ్స్ వచ్చేస్తాయి. చూసారా? ఓకే మిత్రుల గారు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. అంతేనా? అలాగే. ఓకే 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 అయితే ఒక రెండు మాటలు చెప్పి క్లోజ్ చేసేయండి మీరు. అంటే అంతే పిల్లలతో రెండు మాటలు చెప్పండి. కల్పించారు శాలేం గారు, మీరు చక్కగా ఇవన్నీ నేర్చుకోండి విషయాలు. ప్రస్తుతం మనం మీరు ఎలాగా స్కూల్స్ కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు కనుక చక్కగా అన్ని విషయాలు నేర్చుకుంటం ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడవచ్చు, సైతాన్ను ఎదిరించవచ్చు, సంతోషంగా మీ జీవితాలు ముందుకి వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అన్న థ్యాంక్ యూ అన్న. రైట్ సార్. పిల్లలు అందరూ మెత్సరాంకు గారు ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ బ్లెస్సీకి నేను హోస్ట్ చేస్తాను. బ్లెస్సీ మేక్ హోస్ట్. రైట్ బ్లెస్సీ, యూ ఆర్ ద హోస్ట్ నౌ. బ్లెస్సీ, యూ ఆర్ ద హోస్ట్. మ్యూట్ ఆల్, అన్మ్యూట్ ఆల్ చూసుకో ఒకసారి. ఓకే బ్లెస్సీ, బ్లెస్సీ నీది ఒకసారి అన్మ్యూట్ చేయి, ఒకసారి అన్మ్యూట్ చేయి నీది. నీది అన్మ్యూట్ అవ్వట్లేదా? అవ్వట్లేదు. ఇప్పుడు అయింది, ఇప్పుడు అయింది. ఓకే మళ్ళీ నేను హోస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే ఎవరు చాట్ చేద్దాం చెప్పమ్మా, చాట్ చేద్దాం చెప్పమ్మా. చాట్ అనేది మీరు చేయకండి. ఎందుకు అనంటే మనం దేవుని మాటలు వినడానికి వచ్చాము కదా, మనం దేవుని మాటలు వినడానికి వచ్చాము, ఆయన మాటలు విందాము అంతేగాని మనం టైం వేస్ట్ చేసుకోదు. అమ్మా నిన్ను స్పాట్ లైట్ చేసుకో, స్పాట్ లైట్ చేసుకో. నాది ఎప్పుడు కూడా మైక్ ఆన్ మ్యూట్ కొట్టినప్పుడు నాది ఎప్పుడు మైక్ ఆన్ చేస్తా ఉండు. అంకుల్ ఇంతక చేశాను అంకుల్, మీరు ప్రేయర్ చేస్తున్నారని మళ్ళీ మ్యూట్ చేశా అంకుల్. ఆ నువ్వు చేయి, నేను చేసుకుంటాను. ఆ సరే అంకుల్, ఓకే అంకుల్. నువ్వు అందరిని మ్యూట్ చేసినప్పుడు నన్ను మాత్రం అన్మ్యూట్ చేసేసాయి, తర్వాత అవసరం అయితే నేను చేసుకుంటాను. సరే అంకుల్, ఓకే. ఓకేమా? ఓకే, థాంక్ యూ అంకుల్. రైట్ అమ్మా, ఓకే రైట్ అమ్మా. ఓకే పిల్లలు, మనకి మరి మంచి మంచి విషయాలు నేర్పించారు కదా, మరి అది మీకు ఉపయోగపడుతుందా పడదా? మరి మీరు అది వినేసి వదిలేయకూడదు. మరి మీరు ఎంత మంది నోట్ చేసుకున్నారు? నోట్ చేసుకుంటే ఒకసారి మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి. వావ్, వెరీ గుడ్, చాలా మంది నోట్ చేసుకున్నారు, వెరీ గుడ్. ఒకవేళ నోట్ చేసుకోకపోతే ఏం కాదు పిల్లలు, మళ్ళీ మనం తెలుసుకుందాము, ఏం కాదు. ఓకే పిల్లలు, మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇందాక నుంచి పొద్దు నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటున్నావు అక్క. ఏం సర్ప్రైజ్ అక్క బాబు, ఇందాక నుంచి ఉంటున్నాము అని అనుకుంటున్నారా? సరే, మనం ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దామా పిల్లలు? రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. ఓకే, మన కోసం మనతో పాటు ఈరోజు ఇంకో వ్యక్తి కూడా వచ్చారు, ఆయన ఎవరో తెలుసుకుందామా?
హలో పిల్లలు బాగున్నారా? అందరూ బాగున్నారు కదా? ఎవరి గురించి మీరు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు? అతను వచ్చేస్తున్నాడు. అయితే ఎంతమంది నిజంగా ఎదురు చూస్తున్నారా అని ఎదురు చూస్తా ఉన్నాడు తన కూడా. పిలుద్దామా మరి? జోకర్ బాబాయ్ రండి రండి అని పిలవండి పిల్లలు. జోకర్ బాబాయ్, బఫున్ బాబాయ్ రండి అని పిలవండి అందరు కూడా. చూద్దాం, మాట్లాడదామా మరి. నిన్న వచ్చిందా మీకు? సరే, ఈరోజు మీరు చాలా చాలా వాక్యాలు నేర్చినారు, పాటలు నేర్చినారు, అన్ని బాగున్నాయి కదా. మీరు వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఈ వర్క్ అంతా మీరు బాగా చేయండి, ఇంకా ఇంకా నేర్చుకోండి. ఈ రోజు కూడా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు మీరు. ఇంతలో మన మధ్యకు వచ్చేస్తున్నాడు మరి. జక్కలు బాబాయ్, జక్కలు బాబాయ్, రవ్వ రవ్వ రవ్వ, మేము ఎదురు చూస్తున్నాం. ఓహో జక్కలు, జక్కలు బాబాయ్, రవ్వ రవ్వ రవ్వ, మేము ఎదురు చూస్తున్నాం. నీ డ్రెస్ మస్తుంది, నీ పంపు నీ డ్రెస్ మస్తుంది, నీ స్టైల్ సూపర్ గుంది. మనమంతా ప్రభుని వారం, మనమంతా ప్రభుని వారం, అల్లరి చేద్దాం, ఫైట్స్ చేద్దాం, చేయం. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రవ్వ రవ్వ రవ్వ, మేము ఎదురు చూస్తున్నాం. చెప్పండి. ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్, రవ్వ రవ్వ రవ్వ, మేము ఎదురు చూస్తున్నాం, మేము ఎదురు చూస్తున్నాం. హలో జోకర్ బాబాయ్, రండి రండి రండి, తొందర రండి పిల్లలు. ఓ పిల్లలు వచ్చేస్తారు పిల్లలు. నిజంగా ఈరోజు జోకర్ బాబా ఏం చేయాలనుకున్నాడు? అందరు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడ వెళ్ళొద్దు. పిల్లలు అటు ఇటు కదలకూడదు, చక్కగా కూర్చోండి. మీ డ్రెస్ బాగుండాలి, అన్ని నీట్గా ఉండాలి. జోకర్ బాబుకి బాబాయికి మీరు సరిగ్గా లేకపోతే అసలు ఇష్టం ఉండదు పిల్లలు. పిల్లలు మీరెవడ అల్లరి చేస్తున్నారు. జెస్సికా సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్ యానీ, చాలా బాగున్నావు, నీట్ గా కూర్చున్నావు, వెరీ గుడ్. ఇంకా ఎవరు గెలాక్సీ అండ్ నెక్స్ట్ అని ఎవరు ఉన్నారు? వాళ్ళు సరిగ్గా కూర్చోలేదు. మీరు మీ ఫ్రాక్ సరిగ్గా లేదు పిల్లలు. చూడు డాక్టర్ బాయ్ వచ్చాననుకో, మళ్ళీ మిమ్మల్ని పంపేస్తారు పిల్లలు. సరిగ్గా కూర్చోండి. ఎవరు గెలాక్సీ అని ఎవరు రాసుకున్నారు? జోకర్ బాయ్ అంటున్నాడు వాళ్ళు సరిగ్గా లేరు కదా, నేను అప్పుడే రానక్క, నేను వెళ్ళిపోతానక్క అంటున్నాడు. పంపేద్దామా? రమ్మని చెద్దామా? అయ్యో జోకర్ బాబాయ్, అందరూ చక్కగా కూర్చున్నారు బాబాయ్. హే ఎవరండి అక్కడ వందరూ వచ్చి బాబు? ఎవరు పిల్లలు ఉన్నారా? చెప్పండి పిల్లలు ఎలా ఉన్నారు? థమ్స్ అప్ చెప్పండి, థమ్స్ అప్. వావ్, ఓకే పిల్లలు, మీరు మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, చెయ్యాలా మ్యాజిక్? ఆర్ యు రెడీ? మంచి మ్యాజిక్ మీకోసం నేను చేస్తాను, చూడండి. చాలా మంచిగా ఏసీకి మంచిగా ఉండాలంటే చాలా ఇష్టం అంట, తెలుసా? చూడండి, మన హృదయం అంట తెల్లగా ఉంటది. ఎలా ఉంటది? తెల్లగా ఉంటది అన్నమాట. మన హృదయం తెల్లగా ఉంటే ఏసీకి చాలా ఇష్టం, తెలుసా? మన హృదయం తెల్లగా ఉంటుంది. ఈ గ్లాస్ ఉంది కదా పిల్లలు, ఈ గ్లాస్ లోని చూడండి, వాటర్ వేస్తాను నేను, చూడండి. ఓకే, ఓకే, చూసారు కదా వాటర్ వేస్తాను కదా.
ఈ వాటర్ చూసారా మన హృదయం కూడా ఇలాగే తెల్లగా ఉంటదంట. ఏసీకి కూడా మన హృదయం ఇలా తెల్లగా ఉంటే చాలా ఇష్టం ఏసీకి. ఎందుకంత ఇష్టం అంటే ఏసీ కూడా తెల్లగా ఉంటారు కాబట్టి, పరిశుద్ధంగా ఉంటే తెల్లగా ఉన్నట్టు అనమాట. అయితే సాతాన్గాడు ఎలా ఉంటాడు తెలుసా, నల్లగా చీకటిగా ఉంటాడు అనమాట. అస్సలు మంచి వరకు సాతాన్గాడు తెలుసా మీకు ఉండండి. చూడండి పిల్లలు, దీంట్లోని ఒక సాతానికి చెడ్డ కదా బ్లాక్ కదా, అది కలుపుతాను చూడండి సాతానిని. చూసారా మనం మంచిగా ఉన్నాం అనుకో ఏసైతోని, అది మళ్ళీ కలదు, అస్సలు కలట్లేదు కదా. చూసారా మనం కూడా ఏసైతో ఉన్నామనుకో చూడండి, ఏమన్నా అసలు కలుస్తుందా? చూసారా మనం ఏసైతో ఉంటే ఏసై తెల్లగా ఉంటారు కదా, మనం కూడా అలా తెల్లగా ఉన్నాం అనుకో సాతాన్ గారు మన మీద ఎంత ట్రై చేసినా ఏం కాదు మనకి. చూడండి ఏమన్నా అవుతుందా పిల్లడు, ఏం కావట్లేదు కదా, ఏమన్నా అవుతుందా చెప్పండి పిల్లలు, ఏం అవట్లేదు కదా. మనం కూడా ఏసైతో ఉన్నాం అనుకో ఏసే మనకు సహాయం చేస్తారు. అప్పుడు మనకి ఎటువంటిది కూడా మనమేకి అస్సలు ఏ మాత్రం కూడా మనని ఏమి చేయదు. చూసారా పిల్లలు వెరీ గుడ్ కదా, ఏసే మనతో ఉంటే మనల్ని సాతాను ఏమీ చేయదు. మీరు కూడా మీ హృదయంలో ఎప్పుడన్నా మీరు తప్పులు చేశారనుకో, తప్పులు పాపం అంటే ఏంటి, చిన్న చిన్న తప్పులే, మనం పక్కోడిని ఇలా కొట్టడం, ఇలా అట్లీస్ట్ అని అనడం, ఓకేనా, ఇలా గిల్లడం, అలాంటివి చేసామనుకో ఏసేకి అస్సలు నచ్చదంట, అదే పాపం. అప్పుడే సైతాన్ కూడా వస్తాడు తెలుసా. మీరు ఏసైతో ఉన్నారనుకో ఏసియా నా పాప క్షమించండి ఏసియా, ఇంకెప్పుడు నేను చేయను ఏసియా, ప్లీజ్ ఏసియా అని అడిగామనుకో మన హృదయాన్ని ఏసే కడిగేసంట తెల్లగా చేస్తాడు. అప్పుడు సైతాన్ ఎంత మన మీద ట్రై చేసినా, ఎన్ని బాణాలు మన మీద వదిలినా మనకేమీ అవ్వదు. సైతాన్ అసలు ఏం చేయలేడు తెలుసా, ఏసయ్యా మన దేవుడు అంత గొప్పవాడు అన్నమాట. నీకు తెలుసా కరోనా వస్తుంది కదా కరోనా, ఆ కరోనా కూడా మనల్ని ఏం చేయలేదు. మనలో ఎవరు ఉండాలి, ఏసే ఉండాలి. ఏసే ఉంటే ఆ కరోనా కూడా మనల్ని ఏమి చేయలేదు. ఓకేనా పిల్లలు, ఓకే పిల్లలు ఇంకా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఓకేనా. కరోనా కరోనా ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వస్తుంది కదా, కరోనా మనకు అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి మీకు బోల్డ్ అని తెలుసు కదా, నేను కూడా కొన్ని చెప్తానే. నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఏబిసిడీలు ఎంతమందికి వచ్చు, ఏబిసిడీలు అందరికి వచ్చా, ఓకే నాకు కొన్ని వచ్చి అవి చెప్తాను ఓకేనా. ఏ అంటే అవాయిడ్ క్రౌడ్ అంట, ఎక్కువ మంది జనాలు ఉంటే అక్కడ మనం ఉండకూడదు, అవాయిడ్ క్రౌడ్. బి అంటే బివేర్ ఆఫ్ ఫేక్ న్యూస్, ఎవరన్నా అబద్ధాలు అంటే నిజంగా జరగలేనివి ఏమని చెప్పారు అనుకో ఫేక్ న్యూస్, అది మనం నమ్మకూడదు. సి అంటే క్లీన్ యువర్ హ్యాండ్స్, మన హ్యాండ్స్ ఎప్పుడు బాగా కడుక్కుంటా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్ళాం అనుకో, అవి ఇలా టచ్ చేసాం అనుకో, వెంటనే మళ్ళీ మనం హ్యాండ్స్ కడుక్కోవాలి. డోంట్ గో అవుట్ మీ ఇంట్లో. డి అంటే డోంట్ గో అవుట్, మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే బయట ఎవరికన్నా కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, అది మనకు వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా ఏంటంటే ఎంప్టీ ద స్ట్రీట్స్, స్ట్రీట్స్ అన్ని ఖాళీగా ఉంచాలి. మనం స్ట్రీట్స్ లోకి వెళ్ళి మనం చెత్త పడేయడం అలాంటివి చేయకూడదు. ఇంకా 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 చాలా ఉన్నాయి, రేపు మళ్ళీ ఇంకా కొన్ని చెప్తాను ఓకేనా. మీరు మంచిగా రోజు క్లీన్ గా ఓకేనా, ఎక్కడికి వెళ్ళకూడదు ఇంట్లో నుంచి ఓకేనా. మమ్మీ డాడీ మార్కెట్ వాటి చూస్తారా, అప్పుడు మాస్క్ పెట్టుకోవాలి, గ్లౌజెస్ పెట్టుకోవాలి ఓకేనా. కూరగాయలు తీస్తున్నప్పుడు ఆల్రెడీ ఎవరన్నా పట్టుకొని ఉంటారు కదా, అప్పుడు మళ్ళీ దాన్ని మనం పట్టుకోనుకో మనకు వచ్చేస్తుంది తెలుసా. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి మమ్మీ వాళ్ళని. ఇంకా పిల్లలు ఇంకా మీరు కావాలంటే శానిటైజర్ కూడా వాడచ్చు ఓకేనా. ఇంకా పిల్లలు ఎవరన్నా మీకు ఇలా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అనుకో, అమ్మో ఎంత ఇష్టం అయినా వద్దు అసలు ఒక్కసారి. సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి,
ఇలా కడుక్కుంటే సరిపోద్దా? సరిపోతుంది. మనం శానిటైజర్ తో కడుక్కున్నాం అనుకో, అప్పుడు మనక కరోనా రాదు. ఒకవేళ మీరు తప్పని పరిస్థితుల్లో ఇలా మీకు సెకండ్ ఇవ్వాల్సి వస్తుంది అనుకో, అప్పుడు సెకండ్ ఇచ్చి వెంటనే మీరు శానిటైజర్ తో దాన్ని కడుక్కోవాలి. అప్పుడు మీకు వాళ్ళ నుంచి మీకు కరోనా రాదు. ఓకేనా? ఒకవేళ మీరు సెకండ్ ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది అన్నమాట. ఓకే పిల్లలు, ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇంకో మీరు పేర్లు మార్చుకోవాలంట. మీరు నేమ్స్ మీ వీడియో దగ్గర మీరు పార్టిసిపెంట్స్ దాంట్లోకి వెళ్ళి మీరు రీనేమ్ కొట్టి మీ పేరు క్యాపిటల్ లెటర్స్ తో మీ పేరు రాయాలి. బెన్నీ అయితే BENNY, బెన్నీ జోయల్ JOEL జోయల్ అని క్యాపిటల్ లెటర్స్ తో మీ పేరు రాయాలి. ఒకవేళ మీరు ఒకే కెమెరాతో ముగ్గురు ఉన్నారనుకో, ముగ్గురు పేర్లు రాయాలి. ఇప్పుడు బ్లెస్సీ, జాయిసీ, ఇంకా ఎవరన్నా నోయల్ అని ఉన్నారు, ముగ్గురు ముగ్గురు కూడా మీ పేర్లు రాయాలి. మీకు డైలీ అటెండెన్స్ ఉంటారంట తెలుసా? అటెండెన్స్ డైలీ వచ్చిన వాళ్ళకి మరి లాస్ట్ లో ఏమన్నా గిఫ్ట్ ఇస్తారు అనుకుంటా అంకుల్. ఓకేనా? మీరు డైలీ వస్తే మంచి మీకు బోల్డ్ అని కథలు వాక్యాలు బోల్డ్ అని చెప్తారు కదా మీకు, అన్ని మీరు నేర్చుకోండి. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు ఇంకా మీకు నేను మళ్ళీ మళ్ళీ వస్తాను మీకు. ఇప్పుడు బ్లెస్సీ అక్క ఇంకా మీకు మంచి మంచి కథలు వాక్యాలు ఆటలు ఇంకా బోర్డ్ అని చెప్తుంది. ఓవర్ టు బ్లెస్సీ అక్క. ఓకే పిల్లలు, ఈరోజు జోకర్ బాబు వచ్చి మనకి చాలా చాలా కొత్త విషయాలు నేర్పించారు కదా. రేపు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకున్నారు అయితే మీరు మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి పిల్లలు. ఇంకా కొత్త విషయాలు జోకర్ బాబాయే కాదు, ఇంకా ఎవరు కొత్త ఫ్రెండ్ కూడా రాబోతున్నారు పిల్లలు. సరేనా? అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు కూడా కొత్త కొత్త ఫ్రెండ్స్ తీసుకురావాలి. ఆర్ యు రెడీ? Oh yes! Okay, bye pillalu, take care. Bye pillalu. Wow, pillalu ee roju man daggariki evaru vacharu? Joker baba vacharu kada, meeku chaala vishayalu chepparu kada pillalu. అరే రే భలే నవ్వుతున్నారు అందరు, మీ ఫేసెస్ భలే ముద్దుగా ఉన్నాయి పిల్లలు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వెరీ గుడ్ పిల్లలు. మరి మీరు ఎంత మంది నోట్ చేసుకున్నారు బాబాయ్ చెప్పిన విషయాలు? రాసుకుంటున్నారా మీరు? మీకు భలే చెప్పారు కదా, మనం పరిశుద్ధంగా ఉంటే సాతాన్ మనల్ని ఏం చేసినా మనకి ఏం కాదని చెప్పారు కదా. మీరు ఆ విషయాలు రాసుకుంటున్నారా? ఎప్పుడైనా మీకు ఏదైనా విషయం కొత్త విషయం దేవుడు మీతో మాట్లాడితే రాసుకోండి, అలాగేనా? సరే, తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు కదా పిల్లలు, అటెండెన్స్. అవును, ఇదిగోండి ఈరోజు మీరు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరి అటెండెన్స్ నేను రాశాను. ఇదిగోండి మీకు కనబడుతుందో లేదో, ఓకే ఇదిగోండి నేను అటెండెన్స్ అందరివి ఈరోజు నోట్ చేశాను. ఓకేనా పిల్లలు? రోజు రావాలి, సరేనా? ఓకేనా పిల్లలు? ఓకే అయితే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. మరి బాబాయ్ చెప్పిన విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, అన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి, సరేనా? ఓకే పిల్లలు. సరే, మనం ఈరోజు మరి నిమ్మక్క ఒకసారి మీరు నిమ్మకం చూడండి. మీరు ఒక్క నిమిషం, నిమ్మక్క ఏంటో పెట్టుకున్నారు, ఏంటి నిమ్మక్క? నిమ్మక్క, హలో నిమ్మక్క, మీరు ఏదో బ్యాజ్ లా పెట్టుకున్నారు, ఏంటక్క అది? దీని అర్థం ఏంటో తెలుసుకోవాలా మీకు? మీకు కావాలా ఈ బ్యాచ్? మీకు కూడా కావాలా? కావాలక్క. అయితే ఈ రోజు ఒక క్రొత్త విషయాలు మనకు తెలియచెప్పడానికి ఇంకొక అక్క వచ్చారు, ఎవరు తెలుసా మీకు? చూద్దాం మన కోసం ఈ రోజు శ్యామలక్క వచ్చారు. శ్యామలక్క వచ్చారు. ప్రైజ్ లాడ్ చెప్పండి అందరూ. ప్రైజ్ లాడ్ శ్యామలక్క. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రైజ్ ద లార్డ్. చాలేమన్నా ప్రైజ్ లాడ్ అన్నా. ఓకే, మనం ఈరోజు ఈ బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు డౌట్ వచ్చింది కదా, ఈ బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకున్నాను, ఈ కలర్స్ ఏంటి, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్తాను ఈరోజు. మనం ముందుగా ఈరోజు వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త
మూడవ అధ్యాయము 16వ వచనం కొంచెం చదువుతా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి వెనకాల, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఓకే, ఏసయ్య ఈ వాక్యాన్ని మనకి చెప్పారు అని అంటే ఒక్క మనం ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి మాత్రమే కాదు, లోకం అంతటికీ చెప్పారు ఆయన. కాబట్టి ఈ విషయం లోకంలో ఉన్న చాలా మందికి బైబిల్ చదువుకోవటం రావట్లేదు కదా, మరి వాళ్ళకి ఎలా చెప్తాం? వాళ్ళకు కూడా తెలియాలి కదా. కాబట్టి మనం ఒక్క విషయం, మనం చదువులేని వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ చాలా చోట్లకి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, కొండ ప్రాంతాల్లోకి కానీ లేకపోతే ఇంకా అలాగా, అయితే వాళ్ళు ఎప్పుడన్నా ఏసే గురించి ఎవరికన్నా చెప్పారా? మీరు అలాంటి వాళ్ళకి ఎప్పుడన్నా ఏసే గురించి చెప్పారా? ఒకసారి మనం చూద్దాం, అలాంటి వాళ్ళు మనకి తారసు పడితే, ఎదురు పడితే వాళ్ళకి ఎలా చెప్పాలి మనం? మరి ఏసే ఏం చెప్పారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ శుభవార్త చెప్పమన్నారు. మంచి మాటలన్నీ కూడా ఏసే గురించి, ప్రతిది కూడా శుభవార్తే కదా మనకి. మరి అది మనం ఏసే గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఈరోజు మనం మనం రోజు వాడే కలర్స్ ని బట్టి ఒక సువార్త తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక కలర్ ఉంది, చూపిస్తున్నా. ఇది ఏం కలరు? మెరుస్తా ఉందా? మెరుస్తుందా? అందరు రెడీగా ఉన్నారా? చేయి చూపించండి. ఓకే, ఈ కలర్స్ లోకి మనం వెళ్ళక మునుపు చిన్న ప్రేయర్ చేసుకుందాం. అందులో ఎలర్ట్ అవటానికి చిన్న ప్రేయర్, చిన్న ప్రేయర్. కళ్ళు మూసుకోండి, అక్కడే ఉండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మధ్యాహ్న సమయంలో తండ్రి చంటి బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉంటుండగా బిడ్డలందరినీ కూడా ప్రభా మంచి జ్ఞానం చేత నింపమని అడుగుచున్నాం తండ్రి. ఆత్మీయ స్థిరపాటు సిద్ధపాటు మీరు వాళ్ళకి దయచేయండి. కుదురుగల గుణమును వాళ్ళకి మీరు దయచేయండి తండ్రి. అలసిపోయిన చిన్న శరీరాలు ప్రభా అయినప్పటికీ నీ తండ్రి వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉంటూ ఉంటుండగా ప్రభా, మరి సాతానుడు వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఉండటానికి కృప చూపించండి. ఇప్పుడు వింటున్న వాక్యం తండ్రి వాళ్ళ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలగటానికి సహాయం చేయమని అడుగుచి ఈ వాక్యాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు మన నా చేతులు ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది. గోల్డ్ అంటే బంగారం కదా, మెరుస్తా ఉంటుంది కదా, అందరికి ఇష్టమే కదా. ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే మనకి గోల్డ్ అనేది చూడంగానే మనకేం గుర్తు రావాలంటే, ఏసయ్య మన కొరకు ఒక బంగారు పట్టణాన్ని సిద్ధపరచుంచారు, అది మనకి తెలియాలన్నమాట. అయితే ఏసయ్య ఎక్కడ సిద్ధపరచుంచారు అంటే పరలోక రాజ్యంలో. ఈ పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే చూద్దాం. చూడండి ఎంత బాగుందో, ఇక్కడికి మనం కూడా చేరాలని ఏసయ్య ఆశపడతా ఉన్నారు. ఇక్కడ మన కొరకు ఏసయ్య ఒక్కొక్క గృహాన్ని ఇస్తా ఉన్నారన్నమాట, మన కొరకు సిద్ధపరచడానికి. అయినా చనిపోయిన తర్వాత లేచి వెళ్ళిన తర్వాత మన కొరకు అక్కడే సిద్ధపరిచి ఉంచారు. కాబట్టి ఇక్కడికి మనం చేరాలనేది ఏసై ఆశపడతా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ బంగారు పట్టణానికి వెళ్ళాలని ఏసై ఆశపడుతుంటే మనం ఏం చేస్తున్నామో చెప్తా. ఇది చూడండి, ఇదే కలరు, బ్లాక్ కదా. మనం బ్లాక్ దేనికి చెప్తాం, ఎవరన్నా బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఏంటది ఈ సైతాన్ లాగా ఆ డ్రెస్ ఏంటి అంటాం కదా, అంటే చీకటి. ఈ చీకటిని మనం జ్ఞాపకం చేసుకుంటే చెడు పనులన్నీ కూడా దొంగతనాలు కానీ ఇక వ్యభిచారాలు కానీ లేకపోతే వేరే వాళ్ళని వేరే వాళ్ళు ఎత్తుకోవటం కానీ ఇవన్నీ కూడా చీకట్లో జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి చీకట్లో జరిగే పనులన్నీ ఎవరు చేయిస్తారు అని అంటే, చూసారా ఎంత భయంకరంగా ఉన్నాడో, సాతానుడు జరిపిస్తా ఉన్నాడు కదా. చీకట్లో జరిగే పనులన్నీ ఎవరు చేయిస్తున్నారు? చెడ్డ పనులు. అమ్మ మాట వినొద్దు, ఏం పర్వాలేదు అని చెప్తా ఉంటాడు. అమ్మకి చెప్పకుండా నాన్నకి చెప్పకుండా బయటకు వెళ్ళొచ్చు, ఏం పర్లేదు అంటాడు. సెల్ ఫోన్ ఎలాగైనా వాడుకోవచ్చు, దానిలో చెడంతా కూడా చూడొచ్చు, ఏం పర్లేదు అని చెప్పి సైతాను చెప్తా ఉంటాడు. మరి మనందరం ఇలా ఉంటే
ఏసయ్య చెప్పిన పరలోక రాజ్యాన్ని మనం చేరగలమా? ఆయన దగ్గరకు మనం వెళ్ళగలమా? వెళ్లకుండా ఏం చేస్తుంది సాతాను? నరకంలోకి తీసుకెళ్ళడానికి మనల్ని లాక్కుంటుందన్న. ఏం పర్లే చిన్న అబద్ధమే కదా చెప్పు, ఏం పర్లే చిన్న దొంగతనమే కదా చెప్పు అని చెప్తాం. కానీ ఎలా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తప్పులు చేస్తూ ఉంటే, స్కూల్లో టీచర్స్ మాట వినకపోవటం, ఫ్రెండ్స్ దగ్గర అవి ఇవి తీసేసుకోవటం, ఇలా రకరకాలుగా మనం చేస్తూ ఉన్నప్పుడు సైతాను మనల్ని నెమ్మదిగా అలాగ పూర్తిగా వశం చేసేసుకొని అన్ని పాపకార్యాలు చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పెద్ద తప్పులు చేసే వరకు కూడా సైతాను మనల్ని విడిచిపెట్టదు. అప్పుడు మన మాకరికి చనిపోయిన తర్వాత కొంతకాలానికి అందరం చచ్చిపోతాం కదా, అలా చచ్చిపోయినప్పుడు ఏమవుతాం తెలుసా? మనం నరకానికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే వీటిని మన హృదయంలోకి తీసుకొస్తామో వెంటనే మనం భయంకరమైన నరకంలోకి వెళ్ళిపోతాం. నరకం ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు ఎప్పుడు కూడా దాహం వేస్తూ ఉంటుందంట. వేడి అగ్ని, అగ్నిలో మనం ఉండాల్సి వస్తుంది. అక్కడ ఏడుపు ఉంటుందంట, పండ్లు కొరుకుతూ ఉంటుందంట, పురుగు కూడా చావదంట. కానీ అక్కడ మనం ఎప్పుడు కూడా చాలా వేదన అనుభవిస్తూ ఉండాలంట. అలాంటి నరకానికి తీసుకువెళ్ళటానికి ఈ సాతానుడు అబద్ధాలు చెప్పు పర్లేదు, అమ్మ మాట వినపోయినా పర్వాలేదు, నాన్న మాట వినపోయినా పర్వాలేదు, ఏం పర్లే, వయసు లేకపోయినా బండ్లేసుకెళ్ళిపోవచ్చు బయటికి, ఇలాగ ఇష్టం వచ్చినట్టు అన్ని విషయాలు కూడా మనకి చెప్తా ఉందంట. కానీ మనకి ఎప్పుడన్నా సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు అయ్యో అలా తప్పు, మంచి మాటలు వినాలి, ఏసై దగ్గరికి రావాలి, ఆ తప్పులన్నీ విడిచిపెట్టేయాలి అని చెప్తా ఉండి, ఆ చెప్తా ఉన్నప్పుడు వాడు ఏసై మన కొరకు ఏం చేశారనేది కూడా చెప్తా ఉన్నారు. సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు పాస్టర్ గారు అందరూ చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, ఇది చూడండి ఏం కలర్, ఇది రెడ్ కలర్, రెడ్ కలర్ చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి, ఏసయ్య రక్తం. అయితే ఏసయ్య ఏం చేస్తారంటే, మనం తప్పులు చేసేసి ఆ చెడు కార్యాలు చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడుతూ బూతు మాటలు మాట్లాడుతూ ఆ ఫ్రెండ్స్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మన తల్లిదండ్రులను అగౌరవపరుస్తూ మన పాస్టర్స్ ని సండే స్కూల్ అక్కోళ్ళని అన్నోళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా సండే స్కూల్స్ కు వెళ్లకుండా ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య చాలా బాధపడతా ఉన్నారంట. ఏసయ్య వీళ్ళు ఎప్పుడు నా దగ్గరకు వస్తారు, వీళ్ళు నా దగ్గరకు వస్తే బాగుండు, వీళ్ళకి నేను పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచాను కదా, అక్కడ వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి కదా, అయ్యో నరకానికి వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు ఏసయ్య. కానీ అలాంటి అన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం గబగబా ఏసయ్య దగ్గరకు వచ్చి, ఏసయ్య నేను ఇంకెప్పుడు చేయను ఏసయ్య, నా తప్పులన్నీ మన్నించేసి నేను ఇంకెప్పుడు అమ్మ మాట నాన్న మాట వింటాను ఏసయ్య, ఏసయ్య నన్ను క్షమించేసయ్య, నేను ఇంకెప్పుడు చిన్న దొంగతనం కూడా చేయను ఏసయ్య, నేను చాలా విధేయతగా ఉంటాను ఏసయ్య, రోజు బైబిల్ చదువుకుంటాను ఏసయ్య, రోజు నీతో మాట్లాడతాను ఏసయ్య, నేను ప్రార్థన చేసుకుంటాను ఏసయ్య అని చెప్పేసి మనం ఏసయ్య దగ్గరకు వచ్చి ఒక్కొక్క తప్పు మనం మన్నించి మనం అడిగితేనంట, ఆయన మన కొరకు కార్చిన రక్తం, సిలువలో రక్తాన్ని కార్చారు ఆయన మన కొరకు, ఆయన సిలువలో రక్తాన్ని కార్చారు. కాబట్టి ఈ రక్తం మన కొరకే చిన్న తప్పులకి, స్కూల్లో టీచర్స్ కానీ ఇంట్లో అమ్మోళ్ళు నాన్నోళ్ళు కానీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు కొడుతూ ఉంటారు కదా, కానీ ఇక్కడ ఏసయ్యతే మనం తప్పు చేస్తే ఆయన తన ప్రాణాన్ని మన కొరకు విడిచిపెట్టారు, ఆయన రక్తం అంతా నీరులాగా కారిపోయింది. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని ఏసే మనకి ఇస్తా ఉన్నారు. ఏసే ఏం చెప్తున్నారంటే, మనం అన్ని క్షమాపణ అడిగితే గనక ఆయన రక్తంలో మనల్ని కడుగుతానంటున్నారు. ఎలా కడగబడతాము అని అంటే, మనం ఒక్కొక్క తప్పు ఆయన దగ్గరకు వచ్చి మనం ఒప్పుకోవాలి, ఏసయ్య నేను ఇలా చేశాను, ఏసే మన అమ్మకి నాన్నకి టీచర్స్ కి ఎవరికి చెప్పిన అవసరం లేదు, మనం చక్కగా మోకరించి ఏసే దగ్గరకు వచ్చి, ఏసయ్య నేను పలానా రోజు అమ్మని ఎదిరించాను ఏసయ్య, లేకపోతే పలానా రోజు టీచర్స్ ని ఎదిరించేసయ్య, పలానా రోజు వాడి బ్యాగ్ నుంచి పెన్ తీసేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను ఏసయ్య, ఇంట్లో చెప్తాను నేను బయటకు వెళ్ళిపోయాను ఏసయ్య, ఒక్కసారి మనం ఏసేకి వచ్చి నన్ను క్షమించేసాయి, ఇంకెప్పుడు నేను ఈ చేయను ఏసయ్య అని అంటే గనక ఏసయ్య మనల్ని ఆయన రక్తంలో, మనం సబ్బుతో చేతులు కడుక్కుంటే ఎంతో శుభ్రం అయిపోతాయో మన చేతులు, ఆ విధంగా మన హృదయాన్ని ఆయన కడిగి వేస్తాడంట. అలా కడిగి వేసినప్పుడు చూడండి, మనం అప్పటి వరకు చీకట్లో నల్లగా వచ్చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఏసే వైపు చూసామో వెంటనే ఏసే మనల్ని చాలా శుద్ధి చేసేస్తారంట. చూడండి ఇదేకుంది వైట్ కలర్, అంటే పరిశుభ్రంగా ఉందన్నమాట. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఏసైకి అప్పచెప్తామో, ఏసైలో క్షమాపణ అడుగుతామో, మనం పూర్తిగా ఏసైకి ఎప్పుడైతే లోబడతామో, అప్పుడు మన హృదయం ఇది
యూఆర్ అన్మ్యూటెడ్ బై హోస్ట్. అక్కడ డిస్కనెక్ట్ అయినా అక్క వినిపిస్తుంది అక్క చెప్పండి అక్క వినిపిస్తుంది అక్క హలో వినిపిస్తుంది అక్క వినిపిస్తుంది అక్క ఓకే ఓకే మనం ఎప్పుడైతే ఏసే రక్తంలో కడగబడతామో క్షమించబడతామో అప్పటి నుంచి మన హృదయం ఈ విధంగా చాలా పాపం చెయ్యాలంటే కూడా మనకి ఇష్టం ఉండదు, అబద్ధం చెప్పాలన్నా కూడా మనకి ఇష్టం ఉండదు. కాబట్టి ఏసైలో మనం ఎదుగుతూ ఉన్నట్లయితే ఈ విధంగానే మనం పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి మనం అర్హత పొందుతామన్నమాట. అలా ఉన్నప్పుడు ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి అని అంటే ఏసయ్య మనకి ఏం చెప్తున్నారంటే ఆయనలో ఎదగమని చెప్తా ఆయనలో ఎదగమని చెప్తా ఉన్నారు. కాబట్టి క్రీస్తు మన సృష్టి అంతా కూడా ఎప్పుడు ఎదుగుతానే ఉంటది కదా. సృష్టి ఆగిపోయి ఉండుంటే గనక మనం ఇంత ఇంతమంది ఈ లోకంలో జీవించటం చాలా కష్టం. కాబట్టి ఏసయ్య తను చిన్నప్పుడు ఏ విధంగా అయితే ఎదిగారో పెద్దోళ్ళ పెద్ద పెద్దోళ్ళ దయందు దేవుని దయందు ఎలా ఎదుగుతూ వచ్చారో ఏసయ్య, మనం కూడా క్రీస్తులో ఎదుగుతూ మన జీవితాన్ని భద్రం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఏసయ్య చెప్తున్న విషయం ఏంటి అని అంటే మీరందరూ కూడా రక్తంలో కడగబడి పరిశుభ్రపరచబడిన తర్వాత నాలో ఎదుగుతా ఉండండి, అప్పుడు మీరు తప్పకుండా పరలోక రాజ్యానికి చేరతారు అన్నారు. పరలోక రాజ్యం చేరితే గనక అక్కడ మనకి జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు ఏసయ్య, జీవ కిరీటం. ఓకే, కాబట్టి ఈ జీవ కిరీటాన్ని పొందుకొని ఏసయ్య సన్నిధిలో మనం ఎప్పుడు కూడా స్తుతులు చెల్లిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ మనం సంతోషంగా గడపొచ్చు అన్నమాట. అదే నరకానికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఏడుపు, అగ్ని, వేదన, నిరాశ, భయంకరమైన పరిస్థితి. కాబట్టి సంతోషంగా ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మీకు గుర్తుండటానికి మరి ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి ఇదేం కలరు? ఎల్లో. పరలోక రాజ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కలర్ ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తా ఉంది. బ్లాక్ కలర్ ఏంటి అని అంటే ఈ లోకపు పాపము. ఈ పాపంలో మనం నింపబడిపోతూ ఉన్నాం, కానీ మనం ఏసయ్య దగ్గరికి వస్తే గనక ఏసయ్య తప్పకుండా మన పాపాలన్నింటిని కూడా క్షమిస్తానంటున్నాడు. ఆయన క్షమించినప్పుడు మన హృదయం పరిశుద్ధపరచబడతా ఉంటుంది. కాబట్టి మనం ఆత్మలో ఎదగటానికి ఆయన మనల్ని సిద్ధపరుస్తారు. ఆ విధంగా కడగబడిన మనం ఏసయ్య ఎదుగుతూ ఉండాలి. అనుదినము బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నట్లయితే గనక మనం ఏసయ్యలో ఎదగగలం. ఏసయ్యలో ఎదిగితే గనక మనం పరలోక రాజ్య వారసులం కాగలగటానికి అర్హత వస్తుంది. అలాగే ఇక్కడ నా కలర్స్ చూడండి, నిమ్మక్క, బ్లెస్ అక్క వీళ్ళందరూ పెట్టుకున్నారు కదా, ఈ కలర్స్ చూడండి. ఎల్లో కలర్ చూడంగానే మనకి ఏం గుర్తు రావాలి? మీరు మీ స్కూల్స్ కు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు వాళ్ళు ఏ కలర్స్ వేసుకున్నారు? ఈ రోజు మీలో ఎంతమంది ఈ కలర్ వేసుకున్నారు, ఎల్లో కలర్ డ్రెస్? వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యాన్ని గుర్తుగా కనిపిస్తా ఉన్నారు కదా. మరి ఎవరు ఈ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు? నాకైతే ఎవరు కనిపించలేదు, నేనే కొంచెం బ్లాక్ వేశాను కదా. ఓకే, ఈ బ్లాక్ చూడని అమ్మో పాపం, పాపం దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఇది తప్పు తప్పు. సో నేను ఆ కలర్ చూడంగానే నాకు ఇవన్నీ కూడా గుర్తు రావాలి. అలాగే నెక్స్ట్ కలర్ ఏంటి? రెడ్. ఓకే, నేను తప్పు చేశాను కాబట్టి నేను ఏసైకి సారీ చెప్పాలి. ఏసైకి నేను సారీ చెప్తే ఏసై నన్ను చక్కగా కడిగేస్తారు, నన్ను శుభ్రపరుస్తారు, నా ఆత్మని శుభ్రపరుస్తారు, ఇంకెప్పుడు కూడా నేను చెడు పనులు చేయను అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ అంటే మనం ఏం గుర్తు చేసుకుంటున్నాం? ఏసై ఎలాగైతే ఎదిగారో మనం కూడా ఆ విధంగా క్రీస్తులు ఎదగటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే హోంవర్క్ చేయడానికి నేను ఇప్పుడు మీకు కొన్ని పద్ధతులను, ఇది ఒకటి, ఒక్కొక్క కలర్ ని బట్టి మనం ఈ విధంగా తయారు చేయొచ్చు. ఫస్ట్ కలర్ ఏంటి? ఎల్లో, లేకపోతే గోల్డ్ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ బ్లాక్. అలాగే నెక్స్ట్ కలర్ రెడ్. నెక్స్ట్ కలర్ వైట్. నెక్స్ట్ కలర్ గ్రీన్. సో ఈ విధంగా మీ దగ్గర వర్క్ చేయండి. నేను ఇంకా మీకు ఇస్తాను నేను చేసినవి.
గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ బ్లాక్ కలర్ రెడ్ వైట్ గ్రీన్ సో ఈ విధంగా తయారు చేయొచ్చు. మీ దగ్గర కలర్ బుక్స్ లేకపోతే పేపర్ లేకపోతే కనుక మీరు నేను మీకోసం చేశాను చూడండి. ఈ సైజ్ బుక్ చేయొచ్చు. అలాగే మనం స్కెచ్ పెన్ తో గానీ క్రయాన్స్ తో గానీ ఇలా చేయొచ్చు. కలర్స్ స్కెచ్ పెన్నులతో లేకపోతే మన ఇంట్లో ఉండే క్రయాన్స్ తో మనం ఇలా చేసి రేపటికి హోంవర్క్ గా మీరు బుక్ తయారు చేసి పట్టరావచ్చు. అలాగే కలర్ పేపర్స్ ఉంటే గనక ఇదిగో ఎల్లో కలర్ బ్లాక్ రెడ్ వైట్ గ్రీన్ మీరు పేపర్ తీసుకొని ఇటు ఇటు అంటించినట్టు ఇలా అంటించాలి. ఇది ఇది అంటించాలి. అలాగే ఇది ఇది అంటిస్తే ఈ విధంగా వస్తుంది. సో మీరు ట్రై చేయండి. లేదు అని అంటే మీకు ఏ షేప్ లో కుదిరినా, ఒకవేళ ఈ షేప్ లోనే నేను చేస్తానక్క అంటే ఇలాగైనా మీరు చేయొచ్చు. కానీ రేపు తప్పకుండా హోంవర్క్ చేయండి. మీ హోంవర్క్ ఎలా ఉంటుందో చూస్తాము. మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కలిస్తే అప్పుడు బ్లెస్ అక్కకి ఈ గిఫ్ట్స్ అన్ని ఇస్తా. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి, చేసినవన్నీ కూడా మీ బ్లెస్ అక్క మీ అందరికి అందజేస్తుంది. ఓకే, నేను ఎవరికి అందజేయగలనో నేను చేస్తాను, నిమ్మకి ఎవరికి అందజేయగలదో చేస్తుంది, షాలేమన్న బ్లెస్ అక్క అందరు కూడా మీరు ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో వాళ్ళందరికి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నా దగ్గర ఒక పెన్స్ కూడా ఉన్నాయి చూడండి, ఫైవ్ కలర్స్ ఎల్లో బ్లాక్ రెడ్ వైట్ గ్రీన్. సో మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను కాబట్టి మీరు ఏ విధంగా చేసుకొస్తారో రేపు చేసుకురండి హోంవర్క్ రేపు చూద్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి మధ్యాహ్న సమయంలో ప్రభా బిడ్డలు విని నా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళ హృదయాల్లో నాటపడటానికి సహాయం చేయండి తండ్రి. మరి రంగుల వలన తండ్రి ఒక సువార్త చెప్పి ఉంటుండగా అది వాళ్ళ హృదయాల్లో భద్రపరచుకుని అనేక మందికి చెప్పగలగటానికి మీరు కృప చూపించండి. మీ యొక్క సన్నిధిని ఇక్కడ ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు మీరందరూ కూడా ఈ రోజు ఈ వినిన సువార్తని మీ ఇంట్లో ఉన్న మమ్మీకి డాడీలకి తర్వాత అమ్మమ్మలకి నానమ్మలకి అందరికీ చెప్పాలి. చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు బ్లెస్సీ. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, ఒకసారి అందరూ అక్కకి థ్యాంక్స్ చెప్తారా? ఒకసారి మంచి లెసన్ చెప్పారు కదా మనకి అక్క. అసలు ఒక అక్షరం కూడా లేకుండా మనం దేవుని సువార్త ఎలా చెప్పొచ్చు అని ఇదిగో చూడండి అక్క, ఇంకా చూపిస్తున్నారు, ఇంకా రకరకాలుగా మనం చేయొచ్చు. ఒకసారి చూపించండి, ఇదిగోండి చూడండి పిల్లలు, ఇదిగోండి అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మీరు చక్కగా చేసి రావచ్చు. చూసారు కదా, అసలు ఒక్క అక్షరం కూడా లేకుండా మనం దేవుని సువార్తను ప్రకటించవచ్చు. అర్థమైందా పిల్లలు? మరి రాసుకున్నారా మీ నోట్స్ లో? ఓకే పిల్లలు, సరే ఒకసారి అన్మ్యూట్ చేస్తాను. అందరూ ఒకసారి శ్యామలకి గట్టిగా థ్యాంక్స్ చెప్తూ దేవుని మహిమపరుస్తారా ఒకసారి? థ్యాంక్ యూ అక్క అని చెప్పి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అక్క. ఓకే, ఫస్ట్ థ్యాంక్ యూ జీసస్, ఆ తర్వాత థ్యాంక్ యూ అక్క, రెండు చెప్పాలి. ఓకేనా పిల్లలు? ఓకే అందరూ రెడీ, వన్ టూ త్రీ గో. ఓకే ఇప్పుడు మనం మరి ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోలేదు మనం ఈరోజు మెమరీగా నేర్చుకోలేదు కదా,
మరి మెమరీ వర్డ్స్ నేర్చుకుందామా? ఓకేనా? చిన్నది, చాలా చిన్నది, ఈజీగా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకేనా? సరే, ఒకసారి అందరూ టైం అయిపోయింది కనుక వెళ్ళిపోదాము అనుకుంటున్నారు, వెళ్ళిపోదాం, త్వరగానే వెళ్ళిపోదాం, ఈజీగానే నేర్పిస్తాను. ఒకసారి అందరూ నన్ను, నేను కనిపిస్తున్నాను అందరికి, ఒకసారి నేను కనిపిస్తే ఒకసారి మీరు థమ్స్ అప్ చూపించండి. నేను కనిపిస్తే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకే, నేను కనిపిస్తున్నాను కదా. ఓకే, సరే నాతో పాటు చెప్పండి. ఇదిగోండి మీ ఫైవ్ ఫింగర్స్ చూపించండి. మీ ఫైవ్ ఫింగర్స్ ఏవి? మీ ఫైవ్ ఫింగర్స్. ఓకే సరే, నేను చెప్పేది నాతో పాటే చెప్తూ ఉండండి. దేవుడు, దేవుడు లోకమును, లోకమును ఎంతో ఎంతో ప్రేమించే ఓకే సారీ బ్లెస్సీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. అందరూ చేతులు జోడించండి, ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేద్దాం. అందరూ చేతులు జోడించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము నాయన. మరి ఈరోజు పిల్లల కార్యక్రమం సహాయం చేసావు, ఒక్కొక్కరిని వాడుకున్నావు, బెన్నీని వాడుకున్నావు తండ్రి, మరి నిర్మలమ్మను, మెత్సిల్ గారిని వాడుకున్నావు, మరి శ్యామలమ్మను వాడుకున్నావు తండ్రి, బ్లెస్సీని వాడుకున్నావు తండ్రి. నాయన ప్రజల వాడబడింది నాయన, నీకు వందనాలు చూపిస్తాం తండ్రి. మాతో ఉన్న అమృత బట్టి నీకు స్తోత్రాలు చూపిస్తున్నాం. కొత్త వారు అందరు బట్టి స్తుతిస్తున్నాను. సిరి, సుష్మ, మరి తండ్రి సునీల బట్టి, నీరజ్ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇంకా ఎంతో మంది ప్రభా వారు సండే స్కూల్ టీచర్స్ గా ట్రైనింగ్ అవుతున్నారు, మరి రిసోర్స్ పర్సన్స్ గా ఉన్నారు. వారందరూ బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నేను అందరు దీవించి దర్శించి కృపలో భద్రపరచు. నేను ఈరోజు వాడబడిన వారిని అందరూ ఈ కృపలో వర్ధిల్ల చేయతండి. వారి పిల్లల్ని, వారి కుటుంబాలని, వారి తల్లిదండ్రులు, వారి అన్నదమ్ములు అక్షరం దర్శించు. ఈ కరోనా వైరస్ ఎవరికి తాకున్నట్టు నీ అగ్ని వారి చుట్టూ కంచిగా ఉంచు ప్రభా. నాయన వారి ఇళ్లలో ఆహార పదార్థాలు కానీ, మరి ఔషధాలు కానీ ఏవి కొదువు రాకుండా వారికి అన్ని సమకూర్చున్నాయన. వారికి ఇటు సంపూర్ణ భద్రత ప్రసాదించి, ఇంట్లో సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది ప్రసాదించున్నాయన. నీవేం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ కూడా ప్రభువు ప్రార్థన చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధములు విడదందరికీ, వారు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, ఈరోజు వాడబడిన వారందరికీ, వారి కుటుంబాలతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అందరికి వందనాలు. మరి అందరికి హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పేసి అండ్ లీవ్ మీటింగ్ వస్తుంది. లీవ్ మీటింగ్ కొట్టి లీవ్ మీటింగ్ మీరు మీటింగ్ నుంచి బయటకు వెళ్ళచ్చు. అందరికి హాయ్ హాయ్ చెప్పండి ఒక్కొక్కరికి. మరి మీ ఫోన్లో ఎవరెవరు ఉన్నారో చూసుకున్నారా? మీరు ఫోన్ జరుపుతూ ఉంటే తెలుస్తుంటుంది. ల్యాప్టాప్ ఉండేవాళ్ళకి అందరు కనిపిస్తారు, ఫోన్లో ఉండేవాళ్ళు ఇలా జరుపుతూ ఉండాలన్నమాట. ఇలా జరుపుతూ ఉంటే తెలుస్తుంటుంది. ఓకే, అమ్మా బ్లెస్సీ మళ్ళీ లైన్ లోకి వచ్చిందా? బ్లెస్సీ అంకుల్ వచ్చాను అంకుల్. ఏమైందమ్మా? ఇది సడన్ గా క్లోజ్ అయిపోయింది అంకుల్, నెట్ స్లో గా ఉండడం వల్ల క్లోజ్ అయిపోయింది. సారీ పిల్లలు, సడన్ గా వెళ్ళిపోయాను, నిజంగా సారీ. సరే ఏం కాదు, రేపు మనం మళ్ళీ అది నేర్చుకుందాము. సరేనా? రేపు అందరూ కూడా టైం కి, ఈ రోజు ఎలా అయితే వచ్చారో అలాగే రేపు అందరూ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 11:00 కి మళ్ళీ మనం అందరూ మీట్ అవుదాం. సరేనా పిల్లలు? నేర్చుకున్న లెసన్ ని మర్చిపోకండి. అలాగేనా? రేపు హోంవర్క్ అందరూ చేసుకొని రండి, చిన్నదే కదా, చక్కగా చేసుకొని రండి. రేపు మళ్ళీ అందరం కొత్త కొత్త సర్ప్రైజెస్ తో మళ్ళీ మనందరం బాగా ఎంజాయ్ చేద్దాం దేవునిలో. సరేనా పిల్లలు? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. రైట్, ఒక్కొక్కరు మీ
మీ స్క్రీన్ మీద టచ్ చేస్తే లీవ్ మీటింగ్ అని ఉంటుంది. ఆ లీవ్ మీటింగ్ అని చెప్పి మీరు మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మరి ఓకే, సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా మనకి మనం 3:00 కలుసుకుందాం అండి. 3:00 నేను 3 కలుద్దాం. నేను అప్పుడు 3:00 మన గ్రూప్లో రిసోర్స్ గ్రూప్లో నేను పెడతాను, లింక్ పెడతాను. ఆ లింక్ క్లిక్ చేసి అందరు రిసోర్స్ పర్సన్స్ సండే స్కూల్ టీచర్స్ అందరు కూడా దాని ద్వారా మనం కలుసుకుందాం 3:00. ఓకే అండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రైట్ అమ్మా, ప్రైజ్ లో.